అది మీరు మగసింహం ఆడసింహం ముకుందరావు గారు. మహిళల మీద ఇప్పుడు పోరాటం చేయటమే కాదు, సొగ జీవితం తన రాజకీయాలకి అంకితం చేశారు. సో ఇప్పటికి మీకు అర్థమై ఉంటుంది, ఎప్పుడు కూడా మహిళల మీద పోరాటం చేశారు, తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేశారు, తర్వాత మంత్రిగా పోటీ చేశారు. ఆల్మోస్ట్ సొగం జీవితం రాజకీయాలకి అయిపోయి ఉంటుంది. ఈజ్ నన్నదాన్ నన్నపనేని రాజకుమారి గారు. సో ఇలా సైలెంట్గా ఉంటే ఇలా ఉంటారు, కానీ వైలెంట్ అయితే ఎలా ఉంటారో కూడా మనం చూసాం రాజకీయాలలో. సో నన్నపనేని రాజకుమారి గారు నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఏంటి స్పెషల్ అట్రాక్షన్ ఫస్ట్ నుంచి మీకు ఇది ఇష్టమా, లేకపోతే తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీ కోణాన్ని బట్టి ఇల్లు కోణం కూడా మార్చేశారా? నుంచి రైతు కుటుంబంలో పుట్టాం కాబట్టి మొక్కలు చెట్లు ఆవులు గేదెలు కోళ్ళు ఇవన్నీ కూడా అలవాటు బాగా ఇష్టం అండి. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికీ అత్తగారింట కూడా మా హస్బెండ్ నాన్నపేరు ముకుందరావు గారు కూడా ఈ పశువులు కోళ్ళు పావురాలు కోడిపుంజులు ఇవన్నీ చాలా ఇష్టం అన్నమాట. సో నాకు ముందు రాగానే ముందు ఇంటర్వ్యూ చేయాలని వచ్చింది, ఇంట్లోకి రాగానే సింహాలు ఏనుగులు, అది మీరు మగసింహం ఆడసింహం ముకుందరావు గారు. ముఖ్యంగా ఇది బాగా నచ్చింది నన్నపనేని రాజకుమార్ గారు, ఏంటి దీని ప్రత్యేకత? అమ్మతనం ఒట్టి పడేలా ఉంది. ప్రసాద్ గారిని మంగళగిరి దగ్గర ఓకే ఆయన నాకు ఇది ప్రయోజనం చేశారు. మహిళా కమిషన్ చేపర్సన్ గారి గృహస్థ సేవల గుర్తుగాను తల్లిపాల ఆవశ్యకత మాతృమూర్తి యొక్క ప్రేమ ఇవన్నీ 10 కాలాల పాటు కాదు, ఎన్నో దశాబ్దాల పాటు చరిత్రలు ఎప్పుడు కూడా ఎవరో కూడా తల్లిని మర్చిపోకూడదు, ఆ తల్లి మన పెంచి తీరు మర్చిపోకూడదు, కనిపించినటువంటి త్యాగాన్ని మర్చిపోకూడదు. పునర్జన్మెత్తి మన కంటుంది కాబట్టి ఆ తల్లి ఆ కోడి పుంజులు ఏంటి అసలుకి కోడి పుంజులు తర్వాత పావురాలు పావురాలు కుందేళ్ళు పావురాలు ఈ ప్రాంతంలో సంచరిస్తుంటాయి కాబట్టి దానికి సింబాలిక్ ఈ పావురం. మా హస్బెండ్ బాగా ఇష్టపడి. కుందరావు గారు మీరు ఎక్కడ ఉన్నారు? అన్ని జడలు జడలుగానే ఉంటాయండి. అంటే లుక్కాస్ అవన్నీ కొంచెం ఎక్కర్లేవు, అవి త్వరగా కుక్క కొంచెం ప్రమాదం ఉంది, వాటిని కొంచెం తగ్గిస్తాం. బ్యూటీ ఆఫ్ నన్నపనేని గారు అనుకుంటే బ్యూటీ ఆఫ్ హౌస్ కూడా అంతే ఉంది. సో మనిషి చూడగానే ఎప్పుడు ఒక నిండుతనం, కట్టు బొట్టు గాజులు, ఈ గాజుల ప్రత్యేకత ఏంటి అసలుకి? నన్నపనేని గారు అనగానే గాజులు గలగలగలగల సౌండ్. మన సాంప్రదాయం అండి, తెలుగువాళ్ళ సాంప్రదాయం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనం ఎవరు చూసినా కూడా పల్లెటూళ్ళల్లో గ్రామీణ వాతావరణంలాగా ఉంటుంది మా ఊరు. నేను పుట్టింది కూడా గ్రామీణ వాతావరణంలో, అయినా కానీ నా వేషభాషలను మార్చుకోదలుచుకోలేదు. అందుకోసమే ట్రెడిషనల్గా ఇది సాంప్రదాయబద్ధంగా ఈ గాజులు నేతచీరలు ఇవన్నీ చాలా ఇష్టమైనటువంటి అనమాట అండి. ఓకే, అవి ఎంత రాజకీయాల్లోనూ వాటిని మార్చుకోదలుచుకోలేదు. ఓకే, చాలా మందికి నచ్చుతుంది, బాగుంది అంటారు కాబట్టి సంతోషపడుతున్నాను. బట్ బయట ఎక్కువ మంది అనుకునేది ఏంటి అంటే రాజకుమారి గారు ఐడెంటిఫిటీ కోసం ఈ గాజుల్ని ఆ కట్టు ఆ బొట్టుని వదలకుండా అదే లెగసీ కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే ఏ చీర కడితే ఆ చీరకు తగ్గ మ్యాచింగ్ గాజులు, ఆ ఒక చిన్న లాకెట్, ఆ బొట్టు. అంటే ఒక ఇల్లు కట్టుకున్నామంటే ఏదో గుర్తింపు కోసం కాదు, లేకపోతే ఒక కారు కొనుక్కున్నామంటే గుర్తింపు కోసం కాదు. నివాసం ఉండటానికి ఇల్లు ఎంత ముఖ్యమో, అలాగే ప్రయాణం చేయడానికి కారు ఎంత ముఖ్యమో, ఈరోజు మనం ఒక శుభ్రంగా కనిపించడానికి ఒక సాంప్రదాయాన్ని నిలబెట్టడానికి మన అలంకరణ కూడా అంతే ముఖ్యమని నేను భావిస్తానండి. సో రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనం మేడం, నన్నపనేని రాజకుమారి అని ఒక పేరు వినకుండా కంచుకోటను కూడా బద్దలు కొట్టారు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ ఆడవాళ్ళల్లో సీనియర్ రాజకీయ నాయకురాలు అంటే నన్నపనేని రాజకుమార్ పేరే చెప్పొచ్చు ఎవరైనా కానీ. ఏం తెలుసుకున్నారు ఈ 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో, ఎన్ని కష్టసుఖాలు ఎన్ని ఆటుపోట్లు, ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకుంటే జీవితం ఏంటి అనిపించిందా ఎప్పుడన్నా మీకు? వినుకొండ అనగానే గుర్తొచ్చేది ఒక ఆప్యాయత అనుబంధం అండి. అది వినుకొండ ప్రజానీకం నన్ను గౌరవించి నన్ను ఎప్పుడూ చూడకపోయినా ఎక్కడో తెనాల నుండి వచ్చి అక్కడ పోటీ చేసినా గెలిపించారు, ఆ గెలుపు నా జీవితంలో ఒక మలుపైంది. రాజకీయంగా దెబ్బతిన్నాను అనుకున్నారు అంతకుముందు, దాని నుండి ఒక్కసారిగా మళ్ళీ నేను ఉజ్వలమైనటువంటి భవిష్యత్తులోకి వస్తున్నానటువంటి భావన కలిగించింది ఆ వినుకొండ ప్రజానీకం. ఇప్పటికీ వాళ్ళని మర్చిపోనండి, వాళ్ళు కూడా నన్ను మర్చిపోలేదు. మీరు అక్కడ వినుకొండ ప్రాంతానికి చెందిన వారే కాబట్టి మీకు చిన్నపిల్లలు అప్పుడు మీరు అది ఒక నాకు ఒక మంచి పేరు తెచ్చిపెట్టింది. గెలిపించినందుకు నేను కూడా నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చానండి కొన్ని విషయాలు, అందువల్లగా ఒక సంతృప్తిని ఇచ్చింది. అదొక సంచలనం, గెలవడం సంచలనం, గవర్నమెంట్ చీఫ్ విప్గా చేయడం సంచలనం. ఒక చీఫ్ విప్గా అసెంబ్లీ అవును మహిళా
చీఫ్ విప్గా మొదటి మహిళగా నేను ఉన్నాను. అప్పుడు ఆ పొజిషన్లో ఎన్టీఆర్ గారు ఉన్నారు, అదొక అనుభవం. సో రాజకీయాల్లో ఇంతటి ఘన విజయం సాధించడానికి నన్నపనేని గారికి ఈ కట్టు బొట్టు ఈ అందం ప్లస్ పాయింట్ అయిందంటారా? అందం అని నేను అనుకోనండి, అందం అనేది ఎప్పుడు ఆలోచించలేదు. ఆకర్షణీయంగా నా ఏదంటే నేను కట్టుకునే గాజులు కానీ అవి ఆకర్షణీయంగా ఉంటాయని అందరూ అంటారు, మెచ్చుకుంటారు. అది అందమా లేకపోతే ఏంటనేది నేను ఆలోచించలేదు ఎప్పుడు. అలా నేను ఎప్పుడు గర్వంగా ఫీల్ అవ్వలేదు, అందుకు గర్వంగా ఫీల్ అయ్యాను. నన్ను చూసి చాలామంది ఇలాంటి శారీస్ కొనుక్కోవాలనడం, షాపులకి వెళ్ళినప్పుడు రాజ్కుమార్ గారు కట్టుకున్న శారీస్ చూపించమని అడుగుతారు చాలామంది షాపులు వాళ్ళు చెప్పడం. తర్వాత గాజులు కూడా చాలామంది నన్ను చూసి ఎక్కువ మంది గాజులు వేసుకుంటున్నారని వాళ్ళు చెప్పినప్పుడు కొంచెం ఆనందంతో ఫీల్ అవుతాను. ఎక్కడ ఎక్కడ చేస్తారు? మీరేమో ఫేమస్ పర్సనాలిటీ, ఇలాంటివి కొనాలంటే ఏ చార్మినార్ ఏ కోటీలోనో ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. చాలా మంది అట్లా అనుకుంటారండి. నేను కూడా మొట్టమొదట హైదరాబాద్లో ఎంటర్ అయినప్పుడు ఎమ్మెల్యే అయినప్పుడు చూద్దామని వెళ్ళాను. నాకు మా తెనాలి గాజులే బాగా నచ్చాయి. అక్కడంతా అద్దాలతోనూ వాటితోనూ కొంచెం హడావుడిగా ఉంటాయి, అంటే గ్రాండ్గా ఉంటాయి. పిల్లలు వేసుకునేవి అవి ఎక్కువగా హైదరాబాద్ వాసుల్లో చాలామంది అలంకరణ కోసం వేసుకునేవి. అలా కాకుండా సాంప్రదాయబద్ధంగా వేసుకోవాలన్నప్పుడు మా తెనాలిలోనే గాజులు సుబ్బారావు గారిని కొట్టుకుండేది, పెద్ద ఫేమస్ కూడా ఇప్పటికీ ఉంది, అక్కడే తీసుకుంటాం అండి తెనాలి గాజులే. అవునండి, చీరలు కానీ. అవునండి, సారీస్ అంటే అన్ని చోట ఎక్కువగా చందనాబాద్ అన్నమాట అండి. అది సిఎంఆర్ ఎంఈఆర్ అని చెప్పని ఆ షాపులు ఉంటాయి, వాళ్ళ దగ్గర ఎక్కువగా తీసుకుంటుంటాను. ఎప్పుడైనా హైదరాబాద్లో సెకండ్ స్కిన్ లేకపోతే కొన్ని షాపుల్లో అక్కడక్కడ కొన్ని ఉంటాయి అన్నమాట. ఏదేమైనా అక్కడక్కడ ఎప్పుడన్నా ఎగ్జిబిషన్స్లో ఎక్కువ కొంటుంటానండి. తర్వాత ఈ శారీస్ ఈ బ్యాంగిల్స్ ఎగ్జిబిషన్స్ పెట్టడం కూడా నాకు అలవాటు అయిపోయింది. ఓకే, సంవత్సరానికి ఒకటి రెండుసార్లు ఎగ్జిబిషన్స్ కూడా పెడుతూ ఉంటారు. ఈ మధ్య తగ్గిపోయింది, ఇప్పుడు ఓపిక లేదు, ఫైనాన్షియల్గా కూడా అంత ఇది లేదు. అప్పుడు కొంచెం పెట్టాను, అందరికీ స్త్రీలకు అందించాలన్నట్టు. ఎక్కడికి వెళ్ళినా కానీ కట్టిన చీర కట్టడం నేనైతే ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని. ఫోటోలల్లో కానీ ఫోటోలల్లో కానీ ఒక మీ ఇంటర్వ్యూస్ కానీ ఒక్క బ్యాక్ చూసుకుంటే కొంచెం జాగ్రత్త పడతారేంటి ఒక చీర? లేదు అట్లా ఏం కాదు, అంత ఏమి వేల సంఖ్యలో ఏమి ఉండవు. కానీ మామూలు చీరలే కాబట్టి, కాటన్ చీరలే కాబట్టి అవి కొత్తగా కనిపిస్తాయి చేసే ఇస్త్రీని బట్టి. అది అప్పుడప్పుడు మారుస్తుంటాను అంటే ఛానల్స్, ముఖ్యంగా ఛానల్స్లో ఇంటర్వ్యూలు అప్పుడు ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్లోకి అదే సారీ అయితే చాలా తక్కువగా కనిపిస్తాను అంటారు అందరూ. అదైతే నాకు గుర్తులేదు కానీ కొంచెం గుర్తుపెట్టుకుంటాను. ఈ మధ్య రెడీ అవటానికి ఎంతసేపు పడుతుంది మార్నింగ్? తొందరగానే రెడీ అవుతానండి, చాలా స్పీడ్గా రెడీ అవుతాను నేను. ఎలా అనిపిస్తుంది మేడం ఒకసారి రాజకీయ జీవితం గుర్తు చేసుకున్న తర్వాత? ఆల్మోస్ట్ మీ ఎంటైర్ జీవితం కూడా రాజకీయాల్లోనే ఎక్కువ గడిచింది. ఎప్పుడన్నా అనుకున్నారా ఏంటి రాజకీయాలు ఇట్లా అయిపోయాయి ఇప్పుడు, ఒకప్పుడు రాజకీయం వేరు అనుకున్న వాళ్ళు ఉన్నారు, బట్ అప్పుడు రాజకీయమే ఎక్కువ పాలిటిక్స్ నడుస్తుంది, ఇప్పుడున్న రాజకీయమే చాలా బెటర్ అని కొంతమంది అంటుంటారు. మీ ఐడియా ప్రకారం మీరు చూసిన రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలకు తేడా ఏంటంటారు? నేను రాజకీయాల్లోకి రాకముందు ఒక రకమైన రాజకీయం అండి. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులు మారటాలు లేకపోతే స్థిరత్వం లేకపోవటాలు, ఎమ్మెల్యేలు లేకపోతే కౌన్సిలర్స్ లేకపోతే వార్డు మెంబర్స్ కొనటాలు వాళ్ళని దాయటాలు ఇవన్నీ కూడా అప్పుడు ఉన్నాయన్నారు. తర్వాత మేము వచ్చాక కూడా కొంత ఒరవడి అప్పుడప్పుడు ఉంది, కానీ నా మటుకు నేను నా అదృష్టమో లేకపోతే ఏంటో తెలియదు, కానీ సాతన్పల్లిలో 83 తెలుగుదేశం తరఫున గెలిచినప్పుడు కానీ లేకపోతే 89లో వినుకొండలో కాంగ్రెస్ తరఫున గెలిచినప్పుడు కానీ, నేను మళ్ళీ పోటీ చేశాను 94లో అప్పుడు కానీ, ఎప్పుడు కూడా డబ్బుతో రాజకీయం నేను చేయలేదండి. రాజకీయాల్లో డబ్బుని గుమ్మరించి ఓట్లు కొనుక్కోలేదు. నేను సతనపల్లిలో నుంచున్నప్పుడు కానీ వినుకొండలో నుంచున్నప్పుడు కానీ నేను నా నియమాన్ని మాత్రం అంత తప్పలేదు. ఇక్కడ 80 పరిస్థితుల్లో కూడా ఓట్లు కొనడానికి ఆస్కారం ఏంటి? సారా పోయించటాలు మిమ్మల్ని నమ్మి వేయటం తప్పితే నన్ను నమ్మి వేయండి, నేను పనిచేస్తాను అన్నాను. అలానే వేశారు, రెండు చోట్ల అలానే గెలిపించారు. అలానే రెండు చోట్ల కూడా నేను గెలిచాను, డబ్బులు లేకుండానే గెలిచాను. నేనేమి డబ్బులు ఖర్చు పెట్టడం కానీ అప్పులు పాలు అవ్వడం కానీ లేకపోతే పార్టీ పండు పెద్దగా కోట్లలో రావటం కానీ ఏం లేదండి, అలాంటిది ఏం లేదు. అది నా అదృష్టం అనుకుంటాను. తర్వాత చూస్తే కనుక డబ్బు లేనిదే ఎలక్షన్ లేదు, డబ్బు లేనిదే సీట్ లేదు, డబ్బు లేనిదే ఓటు లేదనే పరిస్థితికి వచ్చారు. నేను అప్పటి నుంచి పోటీ చేయడం మానేశాను. ఓకే, నాకు సీట్ ఇవ్వడానికి కూడా పార్టీకి ముందుకు రాలేదు, ఎందుకంటే నేను అట్లా ఉన్నాను కాబట్టి. ఎంతో నమ్మి పనిచేశారు కదా టీడీపీలో, వాళ్ళు కూడా ఎప్పుడు ఇవ్వడానికి ముందు చంద్రబాబు నాయుడు కానీ లేదు ఇవ్వలేదండి.
ఎందుకంటే 5 సార్లు ఎలక్షన్స్ వచ్చాయి వైఎన్ తెలుగుదేశంలోకి వచ్చాక ఒక్కసారి ఎమ్మెల్సీగా ఇచ్చారు ఆయనకి. అది చిన్నది రుణపడి ఉంటాను కానీ ఎప్పుడు సీట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే డబ్బు లేకపోవడం. డబ్బు లేకపోవడం, డబ్బు ఏమీ ఖర్చు పెట్టలేనని చెప్పడం. ఓకే. ఎందుకంటే ఇక నాకుంది కన్నవారులో పొలము, ఇక్కడ ఇల్లు, ఇంతకుమించి మాకేం లేదు. బిజినెస్లు కానీ లేదు. మరి బిజినెస్ లేనప్పుడు, డబ్బు లేనప్పుడు నేను ఎలక్షన్లో నుంచి ఇల్లు నమ్ముకోనా ఆ పొలమా నమ్ముకోవాలా? కాబట్టి పశువు కుంకుమల కింద ఇచ్చిన పొలవాన్ని నమ్ముకోలేను, ఈ ఇల్లు అమ్ముకోలేను, కాబట్టి నేను అవి చేయదలుచుకోలేదు. గత ప్రభుత్వంలో చూసుకుంటే ఎన్టీ రామారావు హయాంలో కావచ్చు, మీరు తర్వాత పార్టీ మారారు, జనార్దన్ రెడ్డి కావచ్చు, చంద్రారెడ్డి హయాంలో ప్రభుత్వ చీఫ్ విప్గా ఉన్నారు. ఆ రోజుల్లోనే మీరు ప్రతి ముఖ్యమంత్రి దగ్గర నన్నపనేని రాజకుమారికి ఒక హోదా, ఒక హుందాతనం, ఒక పేరు, ఒక ప్రతిది కూడా వచ్చింది. బట్ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత నన్నపనేని రాజకుమార్ని ఏదో బియ్యంలో రాయిలాగా పక్కన పెట్టారు, పెద్దగా పట్టించుకోలేదు, డబ్బుంటేనే రా లేకపోతే లేదు అన్నట్లుగా చూశారు అన్న మాట వాస్తవం కాదంటారా? అట్లా అనుకోవటం లేదు కానీ నాకు సీటు ఉన్నప్పుడు సీటు ఇస్తానని అనలేదని బాధ ఉండేది. ఎందుకని నేను సీటు తెచ్చుకోలేకపోతున్నాను? 14 ఏళ్ళు అయినా కూడా నన్ను ఇప్పుడు 24 ఏళ్ళు నేను తెలుగుదేశంలోకి వచ్చి 5 సార్లు అసెంబ్లీ ఎలక్షన్ వచ్చింది, ఒక్కసారి కూడా నన్ను నాకు కాన్స్టిట్యూన్సీ అంటూ లేకుండా పోవటం అనేది దురదృష్టమే. అందులో గుంటూరు జిల్లాలో 11 కాన్స్టిట్యూన్సీలు ఉండేవి, ఇప్పుడు 17 ఉన్నాయి అనుకోండి, అప్పుడు 19 ఉన్నాయి. 19లో ఒక్క మహిళగా నేను ఎందుకు రాలేకపోయాను? నా తర్వాత వచ్చిన మహిళల సీట్లు వచ్చింది, ఏమి పని ఇంటో గెలిచి ఇంటో కూర్చునే మహిళల సీట్లు వచ్చాయి రాష్ట్రంలో. అలా అందుకని కృష్ణా గుంటూరు జిల్లాలో చాలా తక్కువ. ఎందుకని మాకు మహిళలకు ఎంకరేజ్మెంట్ లేదని బాధపడేదాన్ని అండి. మిమ్మల్ని అనగదొక్కారు అంటే నిజం కాదంటారా? మరి జిల్లా నాయకత్వం అనగదొక్కిందా, లేకపోతే ఆది నాయకత్వం అనగదొక్కారా, లేకపోతే ఇక డబ్బు లేదులే వీడు గెలవరని మమ్మల్ని పక్కన పడేస్తారో తెలియదు. కానీ నిరాదరణకు మాత్రం గురయ్యాం సీట్లు రాకుండా. వాళ్ళు ఇస్తానని లేదు, మేము వెంటబడలేదు సీట్లు ఇవ్వమని. ఇస్తే తీసుకుందాం అనుకున్నాను. అందులో నా కాన్స్టిట్యూన్సీ సొంత కాన్స్టిట్యూన్సీ తినాలి. నేను గెలిచింది, ఒకసారి గెలిచింది సతనపల్లి, ఒకసారి గెలిచింది వినుకొండ. వినుకొండలో మంచి పేరు ఉందని తెలుసు, అయినా కూడా నా సీట్ ఇవ్వడానికి ముందుకు రాలేదు. అప్పుడు అది బాధగానే ఉంటుంది. అయితే ఆ తర్వాత ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు కనుక మహిళా కమిషన్ ఇచ్చారు కాబట్టి చివరిలోనైనా నాకు కొంత అడ్జస్ట్ చేసుకోగలిగింది కదా, నేను అడ్జస్ట్ అయిపోయాను. అంటే ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఒక చోట నిలబెట్టి డబ్బు పెట్టి పార్టీ క్యాడర్ని గెలిపించుకునే అవకాశం ఉంది కూడా. అంటే ఇప్పుడు వాతావరణం మారిపోయిందండి. ఎవరు ఇది వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం, వేరే పార్టీ నుంచి వస్తే వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా వాళ్ళకి డబ్బు ఉంటే చాలు సీట్లు ఇవ్వడం, పార్టీలో చేర్చుకోవడం, వాళ్ళ మంత్రులు కూడా ఇచ్చిన పరిస్థితి కూడా వచ్చింది. అప్పుడు మనసు బాధ కలిగేది, ముల్లా గుచ్చుకునేది, ఎందుకని ఇలాగ ఎంత చాకరీ చేసినా గాడి చాకరీ చేసినా మనకి ఎందుకని సీట్లు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు, ఎందుకు మన నామినేట్ చేయడం లేదు, ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారనేది బాధ ఉండేది. కానీ ఏం అనలేకపోయేది, నా ఇష్టం కాదు కదా, వాళ్ళ ఇష్టం అది. కానీ వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళు చాలామంది, ఏ పార్టీలోనా చూడండి, ఇటాడు ఎటు పరిగెడుతున్నారు, అటాడు ఇటు వెళ్ళిపోతున్నారు. నేను ఒకేసారి వచ్చాను కాంగ్రెస్ నుంచి, అది కూడా సీటు లేకుండా వచ్చాను, ఏ షరతులు లేకుండా వచ్చాను. కానీ ఏ కండవ బాగా సంతృప్తినిచ్చిందంటారు? కాంగ్రెస్ కండవ ఎక్కువ సంతృప్తినిచ్చిందా? ఆ కండవ ఏ కండవ అని కాదండి. అక్కడ ఉన్నా కష్టపడి పనిచేస్తా, ఇక్కడ ఉన్నా కష్టపడి పనిచేస్తా, అక్కడ నమ్మకంగా ఉన్నాను, ఇక్కడ నమ్మకంగా ఉన్నా, ఏ పార్టీలోనూ నమ్మకంగానే పనిచేస్తాను. కాంగ్రెస్లో ఉన్నా కూడా బాగా పనిచేశాను నేను. కాంగ్రెస్లో 2 సార్లు సీట్లు ఇచ్చారు వెనుకొండ నుంచి నాకు, 3వ సారి కూడా ఇస్తాను ఢిల్లీలో కదా. కబురు చేసినా కూడా పెద్దలందరూ కూడా వద్దని చెప్పినా కూడా నేను తెలుగుదేశంలోకి వచ్చాను. సో పెద్ద ఎత్తున ఎన్టీఆర్ని మోసం చేసిన వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారు అంటే ఆ టైంలో చంద్రబాబు నాయుడు, తర్వాత లక్ష్మీభారతి పేరు వినపడింది, తర్వాత నాదెండ్ల భాస్కర్రావు పేరు కూడా వినపడుతూనే ఉంది, కొన్ని సినిమాలు కూడా వచ్చాయి మనం చూసాం. మేడం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి ఆ రోజున దగ్గరుండి సహాయపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మీ పేరు కూడా ఎక్కువగా వినపడింది. దానివల్లే మీకు నాదెండ్ల భాస్కర్రావు క్యాబినెట్లో కూడా మినిస్టర్ ఇచ్చారు అన్న మాట వాస్తవం. చంద్రబాబు గారు అప్పుడు ఎన్టీఆర్ పక్కకు వచ్చారు కదా. చంద్రబాబు గారు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి వచ్చున్నారు అప్పటికే. అప్పుడు మేము పొరపాటున ఎన్టీఆర్కి అన్యాయం చేసినట్టు ఓ రకంగా చంద్రబాబు గారు అట్టున్నారు. కాంగ్రెస్ నుంచి అప్పటికే తెలుగుదేశంలోకి వచ్చున్నారు వారు. మేమేమో భాస్కర్రావు గారి వైపు దెబ్బతిన్నాం. వాళ్ళు దెబ్బతింటమే కదా, మేము దెబ్బతిన్నాము, ఎన్టీఆర్ కూడా దెబ్బ కొట్టినట్టే కదా, చేయకూడదు, చేయకుండా ఉండాల్సింది. ఒక అనాలోచితమైన నిర్ణయాన్ని చేయడం జరిగింది అప్పుడు కొన్ని పరిస్థితుల్లో. ఇంకా దాని గురించి ఎక్కువ మాట్లాడటం కూడా అనవసరం అండి, ఎందుకంటే పశ్చాత్తాపాన్ని మించిన పశ్చాత్తాపం లేదు. సో అప్పుడున్న గట్టి పట్టున్న నాయకుడు నేను అక్కడ ఉన్నట్టయితే, నేను ఎన్టీఆర్ని వదిలిపెట్టకుండా ఉన్నట్టయితే ఖచ్చితంగా మెన్షన్ అయి ఉండేది, ఖచ్చితంగా. నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను, వారికి అన్యాయం చేశాను, బాధ ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ ఉంటుంది. అటువంటి పొరపాటు చేయకూడదని నేను
ఇప్పుడు ఇక తెలుగుదేశంలోకి వచ్చాక ఎక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు, మారాలనుకోవట్లేదు, ఇట్లా అట్లా ఉండటం వల్లనే నేను ఇక్కడ కూడా దెబ్బతిన్నాను. అంటే ఎప్పుడు సీట్ రాలేదు కదా, ఎక్కువ కాలం ఏ పదవి లేకుండా ఉన్నాను కదా, కాబట్టి దీంతోనే సరిపెట్టుకున్నాను. సో ఇప్పుడు మీరు అన్నారు ఆయనకి నిజంగా కొంత అన్యాయం చేశాను నేను అన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఆయన సిద్ధాంతం నచ్చి టీడీపీలోకి వచ్చారు, ఆయనతో పాటు నడిచారు, ఆయన నమ్మిన వాళ్ళందరూ మోసం చేసి వెళ్ళిపోయారు చివరికి చంద్రబాబు నాయుడు వైపు. నిజంగా వైస్రాయ్ ఘటనలో ఆ సంఘటనలో మీరు లేరంటారు? అసలుకి మాకు సంబంధం లేదు కదా, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నా, వైస్రాయ్ ఘటన దానికి నేను కాంగ్రెస్లో ఉన్నా. కానీ ఆ రోజున ఎమ్మెల్యేలు భాస్కర్రావు గారి వైపున సరిపడా ఎమ్మెల్యేలు లేరు, కానీ చంద్రబాబు గారి వైపున బలం ఉంది కదా, బలం ఉండకబట్టి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారని నేను భావిస్తున్నాను. ఇద్దరు రాజకీయం చూశారు మేడం, చంద్రబాబు నాయుడు రాజకీయం నచ్చుతుందా, ఎన్టీఆర్ రాజకీయం నచ్చుతుందా? ఎవరి దాళ్ళకే బాగుంటుందని ఒక్కడితే కాదు, నేను చెన్నారెడ్డి గారిని చూశాను, జనార్దన్ రెడ్డి గారిని చూశాను, విజయభాస్కర్ రెడ్డి గారిని చూశాను, ఎన్టీఆర్ని చూశాను, చంద్రబాబు గారు. ఎంతమందిని చూసినా కానీ ఈ తరం వాళ్ళు అనుకునేది రాజశేఖర రెడ్డి, ఎన్టీఆర్ పేర్లే అనుకుంటారు, నేను చంద్రబాబు నాయుడు, ఈ నలుగురే గుర్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చూశాను, అపోజిషన్ లీడర్గా ఉన్న చూశాను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. సో పోనీ ఒకటే అండి, చెన్నారెడ్డి గారు చాలా తెలివైన ఆయన, చాలా రాజకీయ దురంధరుడు ఆయన, చాలా కోపం ఎక్కువ ఉండేది, కానీ రాజకీయంగా చాలా గొప్ప ఏమంటారు దాన్ని వ్యక్తిత్వం కొనగలిగిన మనిషి కూడా. ఆయన ఆయన ప్రత్యేకత ఆయనకుండండి. ఆయన బాగా నన్ను చీఫ్ ఇప్పించి చేశారు, నా సీటు ఇప్పించడంలో ప్రధాన పాత్ర వహించారు. అప్పుడు వినుకొండ సీటు ఇప్పించడంలో చెన్నారెడ్డి గారు మొదటిసారి ఆయన సీటు పట్టించుకున్నారు బాగా. ఆయన కోన ప్రభాకర్ గారు, శివశంకర్ గారు, మాగంటి రవీనాథ్ చౌదరి గారు, ఇటువంటి వాళ్ళు నాకు సీట్ వచ్చింది, వినుకొండలో గెలిచాను. తర్వాత మళ్ళీ నాకు చీఫ్ పదవి ఇచ్చింది కూడా చెన్నారెడ్డి గారే, రాజీవ్ గాంధీ గారు ఇవ్వమని చెప్పారని. తర్వాత జనార్దన్ రెడ్డి గారు మళ్ళీ కొనసాగాను అక్కడే, వాళ్ళు ముఖ్యమంత్రిగా బాగా గౌరవించారు. చెన్నారెడ్డి గారు సంతకాలు పెట్టారు, ఫండ్స్ రిలీజ్ చేసింది జనార్దన్ రెడ్డి గారు వినుకొండ. అవును, మనం గుండకం మీద బ్రిడ్జి కట్టడానికి కానీ 132 KV సబ్స్టేషన్స్ కానీ, 32 KV సబ్స్టేషన్స్ 5 మండలాల్లో కానీ, వినుకొండలో అందరికీ కరెంటు సౌకర్యం వచ్చింది అంటే అది ఖచ్చితంగా ఆ రోజున జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు. జనార్దన్ రెడ్డి గారు వచ్చి స్వయంగా అన్నీ చేశారు, ఫండ్స్ రిలీజ్ చేశారు. బ్రహ్మానంద రెడ్డి గారు నాకు బాగా మాట సాయం చేశారు, నాకు మంచి సాయం కూడా తీసుకొచ్చాను వినుకొండకు. ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు, మిగిలిన పనులన్నీ విజయభాస్కర్ రెడ్డి గారు, ఏది అడిగినా గ్రామీణ ప్రాంతానికి వాటర్ స్కీమ్స్ కానీ, రోడ్లు కానీ అవన్నీ వారు చేశారు, చిన్న చిన్న బ్రిడ్జీలు అవన్నీ. దాని మూలంగా ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా వ్యక్తిత్వం కలిగినటువంటి వారు, రాజకీయంగా దురంధరులు, వారు ముగ్గురు దగ్గర పనిచేసే అవకాశం నాకు వచ్చింది. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు ముందు, అంతకుముందు ముందు ఎన్టీ రామారావు గారి దగ్గర 18 ఏళ్ళే నేను పనిచేశాను. కల్మషం లేనటువంటి మంచి రాజకీయ నాయకుడు ఆయన, ఒక మహానటుడు. అసలు కారణం లేదండి వదిలి రావడానికి, కారణం లేదు. ఎంతసేపు కూడా ఏంటో మరి, అక్కడ ముఖ్యమంత్రి గారు దిగిపోతున్నారు, ఈయన ముఖ్యమంత్రి అవుతున్నారు, నాకు మంత్రి ఇస్తానన్నారు అనేటువంటి ఒక ఒక దురాశతోనే వచ్చానేమో నేను ఆ రోజు. మంత్రి మంత్రి ఇచ్చారు ఇక్కడ, కానీ నిలబడలేదు గవర్నమెంట్, కాబట్టి పోయింది. చాలామందిని చూస్తుంటాను నేను, చాలామంది తెలుగుదేశంలో నేను వచ్చాక 24 ఏళ్లలో రాజ్యసభలు తీసుకుని, లోక్సభలు తీసుకుని, రాజ్యసభ 2-3 సార్లు తీసుకుని, మంత్రులు చేసి ఇలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. ఇప్పటికి కూడా ఈ రోజు కూడా పేపర్లో చూసి పాతుకోపోయి ఉందా కానీ మీకు అవకాశం లేదు. కానీ నేను మాత్రం వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటున్నాను. అంటే అప్పుడు ఎన్టీఆర్కి చేసిన అన్యాయం ఇప్పుడు చంద్రబాబు గారు చేయకూడదు అనేటువంటి ఒక ఆలోచన అన్నమాట అండి. అట్లా ఆలోచించినా కూడా నాకన్నా ఎక్కువ పదవులు తీసుకున్నాడు వెళ్ళిపోతున్నారు, నాకన్నా ఎక్కువ లబ్ధి పొందినాడు వెళ్ళిపోతున్నారు. రాజకీయంగా రాజకీయంగా ఆర్థికంగా ఎంతో లబ్ధి పొందినాడు, ఎన్నో పనులు చేయించుకున్నాడు. ఒక్కరోజు వెళ్ళి ఒక ఫైల్ మీద సంతకం పెట్టించలేదు చంద్రబాబు గారితో. ఆడపిల్లలకు మాత్రమే న్యాయం చేయగలిగాను, అన్యాయమైన ఆడపిల్లలకు మాత్రం ఆయనతో డబ్బు ఇప్పించగలిగాను, మహిళా కమిషన్ చైర్పర్సన్, పేదవాళ్ళకి ఇక్కడ పేదవాళ్ళకు అంతవరకు చేయగలిగాను. నాకు నేను ఎప్పుడు ఏమి చేయను, అది ఆయనకు కూడా తెలుసు. మరి అటువంటి నీతి నిజాయితీగా ఉన్న నాకు ఎందుకని రాజకీయ ప్రోత్సాహం లభించట్లేదో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అయినా నేను టక్కమని గోడ దూకి వెళ్ళలేకపోతున్నాను. దానికి అది క్వశ్చన్ మార్క్ అంటారు. ఇంకా మీరు అడిగిన దానికి సమాధానం దొరికింది అనుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు కార్యదీక్ష పరుడు, ఆయన చాలా తెలివైన ఆయన, రాజకీయాల్లో మరి ముఖ్యమంత్రిగా రాణించారు, అపోజిషన్ లీడర్గా కూడా రాణిస్తున్నారు, కాబట్టి ఆయన మెచ్చుకోక తప్పదు. ఎందుకని అంటారు ఇంత ఘోర పరాజయం టీడీపీకి చంద్రబాబు నాయుడికి దక్కింది అంటే ఏం చెప్పగలరు? ఓటమి అనేది మనం చెప్పలేమండి, ప్రజలు నిర్ణయిస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి,
ఘోర పరాజయం కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో నేను వినుకొండ నుంచి ఓడిపోయినప్పుడు 26 సీట్లు 300 ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సీట్లలో 26 సీట్ల ఆట కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడన్నా ఎరుగుదమా? ఎన్టీఆర్ గాల్లో కూడా రాలేదు కదండి అప్పట్లో, 83లో కూడా అంత ఘోరం ఓడిపోలేదు కదా కాంగ్రెస్ పార్టీ, ఓడిపోయింది మరి. అందులో ఎవరు అవినీతి అయిన ముఖ్యమంత్రులు కాదు, నిజాయితీ కలిగినటువంటి పెద్ద మనిషి విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. మేమంతా వినుకొండకే అన్ని చేశాం. నేను వినుకొండలో ఓడిపోవటం ఏంటండి? విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోవటం ఏంటి? 26 సీట్లే రావటం ఏంటి? పి జనార్దన్ రెడ్డి గారిని అపోజిషన్ లీడర్గా పెట్టి నడిపించారు సభ ఉమ్మడి రాష్ట్రంలో, అంటే 300 సీట్లు అప్పుడు. అంతకన్నా ఇది ఘోర పరాజయం కాదు. రెండోది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు గారు ఇప్పుడు ఓడారు. ఓడారు అంటే ప్రజలు ఓడించారు. ఎందుకు ఓడించారు? పని చేయలేక కాదు, పని చేశారు. ఆయన చేసిన పనులు చేశారు, కానీ రాజకీయాలు ఎప్పుడు ఎవరిని గెలిపిస్తారో, ఎవరిని ఓడగొడతారో, ఎప్పుడు ఏ ప్రభుత్వం వస్తుందో మనకు చెప్పలేమండి. వెనకడో లేదు తెలిసేది, ఇప్పుడు ప్రజలు చెప్పటం లేదు. వాళ్ళు ఎందుకు ఎవరికి ఓటేస్తున్నారనేది వాళ్ళ ఆలోచన సరళిని బట్టి వాళ్ళ ధోరణి మనకు అర్థం కావటం లేదు. చాప కింద నీళ్ళలాగా వెళ్ళిపోతాం కాబట్టి మనం చెప్పలేం ఘోర పరాజయమా ఏదా అనేది అనుకోలేనండి నేను. అంటే దాదాపు 4.5 సంవత్సరాలు దోచుకునే ప్రయత్నంలోనే ఎక్కువగా ఉంది టీడీపీ, దానివల్ల ఘోర పరాజయం. అదొకటి అను అవినీతికి ఎక్కువగా పాల్పడింది. ఆడవాళ్ళకు కూడా రక్షణ లేదన్న విషయం మీకు తెలిసిన విషయమే. చింతపనేని ఎంఆర్ఓ అని ఈడ్చి కొట్టడం కానీ, బాండవమ్మ వీళ్ళందరూ సిక్స్ ర్యాకెట్ నడపటం కానీ, ఇవన్నీ నిజం కాదంటారా? ఈ దగ్గరలోనే ఉన్నారు మీరు. అవన్నీ కాదండి, అవన్నీ కాదండి, అవన్నీ కాదు. నేను మీరు చెప్పేవన్నీ కూడా వాస్తవాలు కాదు. కొన్ని ఏదో కొంచెం జరిగినాయి అనుకోండి, అట్లాంటివి ఎప్పుడైనా అప్పుడు జరుగుతాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి అంత ఇదేం కాదు. నా దృష్టిలో మాత్రం అంత ఘోరంగా మాత్రం గవర్నమెంట్లో ప్రజల్లో వ్యతిరేకత ఉందని నేను అనుకోను. ఏదో చూద్దాం అనుకున్నారు ఒకసారి వారు, ఈయన చూసాం కదా ఆయన కూడా చూద్దాం అనుకున్నారు. ఎవరు ఆలోచన ధోరణి వాళ్ళకు ఉంటుందండి. రాజకీయాల సహజమే కదా. ఇందిరాగాంధీ సైతం ఓటమి తప్పలేదు. అలాగే ఎప్పుడు ఎవరిని ఓడగొడతారో, ఎవరిని తీసుకొస్తారో తెలియదు. అనేక ప్రభుత్వాలు కేంద్రంలో, రాష్ట్రాల్లో మనం చూసాం. నేను కూడా అనేక మంది ముఖ్యమంత్రిని చూడటం జరిగింది. కాబట్టి ఘోర పరాజయాలు లేకపోతే విజయ ఏమంటారు అఖండ విజయాలు అని మనం చెప్పుకోవడానికే కానీ, అవన్నీ ప్రజలు ఓట్లు ఇస్తే ఉంటాయి లేకపోతే పోతాయి అనేది గమనించాలి మనం. అయితే ఆ ప్రజలు ఎందుకు వాళ్ళు ఎందుకు మార్పు వచ్చింది, వారు ఏం ఆశిస్తున్నారు అనేది గెలిచినటువంటి వారు అనుకోవాలి, ఓడినటువంటి వారు కూడా అనుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తాను. సో మీరు అన్నది వాస్తవం అయితే, మరి ఇప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, టీడీపీలో మాజీలు కావచ్చు, మంత్రులు కావచ్చు మాజీలు, మరి ఎందుకని వైసీపీ వైపు చూస్తున్నాయి? ఒకప్పుడు తెలుగుదేశం వైపు చూసి వచ్చారు కదా, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు 23 రాగలిగారు వచ్చారండి. రాగానే ఇక్కడ మంత్రులు తీసుకున్నారు, ఎమ్మెల్సీలు తీసుకున్నారు, కార్పొరేషన్ చైర్మన్ తీసుకున్నారు, కమిషన్ చైర్మన్ తీసుకున్నారు, మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. అట్లాగే ఇక్కడ ఉన్న వాళ్ళు అడిపోతారు, అక్కడ ఇక్కడికి వస్తున్నారు, ఇప్పుడు వెళ్ళిపోతున్నారు అట్లా. అదే ఎవరు కూడా ప్రజలు కూడా పట్టించుకోవట్లేదు, లీడర్స్ కూడా ఏమి అనరు. అదే మాబట్టి వాళ్ళు కనుక ఏదన్నా మారనుకోండి, ఏమోగాలం వచ్చింది, ఏం వెళ్ళిపోవటం ఏంటి ఇట్లా అంటారు అనమాట. నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. అంటే డబ్బు ఉన్నాడు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, వ్యాపారాలు ఉన్నాడు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. అలాగే మనం కొన్ని కొన్ని మనకి అర్థం కాదు కావట్లేదు రాజకీయాలు. కొంచెం ఎందుకో నాకు అనిపిస్తుంది ఒక్కోసారి, ఎందుకబ్బా ఇంత వయసు వచ్చింది, ఎందుకు ఎరమించుకోలేకపోతున్నావు అని. అందుకే విసిగెత్తింది ఈ మధ్య కొంచెం, కొన్ని చూస్తూ ఉన్నప్పుడు, కొన్ని పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు ఎందుకబ్బా మనం సైలెంట్గా ఉంటే పోద్దని నేను. ఎందుకంటే పదవి కూడా లేదనుకోండి, మీకంటూ ఒక బయట ఒక పేరు ఉంది, జగన్మోహన్ రెడ్డి ఒక మంచి పదవి ఇస్తాను వైసీపీలోకి రమ్మంటే వెళ్తారా? అది ఉత్పన్నం కాదండి, ఎందుకంటే వాళ్ళు రమ్మంటారని నేను అనుకోను, వెళ్ళాలని నేను. వైసీపీ నుంచి కవర్ వస్తే వెళ్ళడానికి రెడీ ఉంటా? లేదండి, వాళ్ళు రమ్మంటారని నేను అనుకోను, వెళ్ళాలని నేను అనుకోను. అది ఆ ప్రశ్న ఉత్పన్నమే కాదు. మీ కంచు కంఠం నచ్చి టీడీపీని ఎక్కువగా మీరు ఎప్పటికప్పుడు అవాకులు చవాకులు పేలుతానంటే లక్ష్మీపార్తి లాగా కూడా మీకు కూడా ఒక పదవి ఇస్తాను అంటే కబురు? లేదు, పదవుల కోసం ఆశించి ఎప్పుడు నేను పార్టీలు మారలేదండి, నేను మారలేదు పదవుల కోసమే పార్టీల్లోకి మారేందుకున్నారు. నారాయణ భాస్కర్ రావు మంత్రి స్థానం చెప్పేసి అప్పుడు చిన్న వయసు కదా, ఓకే అది చెప్పాను, అయిపోయింది, అది అయిపోయింది చాప్టర్. దాన్ని పదే పదే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో పార్టీ మారే ఆలోచన అయితే లేదు? లేదండి. ఇప్పుడున్న యంగ్ బ్లడ్ వస్తే చాలా మంచిది, టీడీపీ మళ్ళీ పగ్గాలు ఎక్కొచ్చామని. ఆయనే నడుపుతారు అనుకుంటున్నాను తప్ప, ఆయనే అధికారంలోకి వస్తారనుకుంటున్నాను తప్ప, ఇంకొకళ్ళ ఆలోచన కానీ ఇంకొకళ్ళ నాయకత్వం ఉంటే అని కానీ, లేదా ఆయన ఎందుకు అనుకోవాలండి? ఇప్పుడు ఎవరు జగన్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు,
మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా చాలా ఆశించారు కాలేదు. జగన్ గారు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రిగా కాలేదు. అలాగే చంద్రబాబు గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు, ఆయన ముఖ్యమంత్రిగా కాలేదు, ఆయన ఓడిపోయారు. మన కూడా మళ్ళీ ముఖ్యమంత్రిగా చేశారు, రాజధాని ఇవన్నీ మొదలుపెట్టారు, మళ్ళీ మొన్న వారు ఓడిపోయారు. దీన్ని బట్టి ఏమనుకోవాలండి, ఎవరు వస్తారో ఎవరు పోతారో మనం చెప్పలేం కదా. మరి టీడీపీ పగ్గాలు తీసుకుంటుంది అనుకుంటున్నారా మీరు? కావచ్చు, తప్పే ఉందండి, అనుకుంటాం కదా. పార్టీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలంటారు. నేను ఇవన్నీ ఆలోచించానండి, చంద్రబాబు గారు ఉన్నంత వరకు ఎవరి గురించి ఆలోచించను. చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అవుతారని అనుకుంటాను. వారు ఆ దిశగానే వారు ఏమంటారు, ఆ దిశగానే ప్రజల చెరువుగా ఉంటారు అనుకుంటారు అంతవరకు. కానీ ఎలా చెప్పగలుగుతాం, ఎవరేమవుతారో, ఎవరే పని చేస్తే ముఖ్యమంత్రి అవుతారని, పని చేయకపోతే కారని మనం ఎక్కడ అనుకుంటున్నామండి. జరుగుతుంది ఏంటో, జరిగిపోతా ఉంది అంతవరకు. అంటే రేపటి రోజున ఒక 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు కూడా బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు, వెళ్తారని నేను అనుకోనండి. ప్రతిపక్ష హోదా కూడా ఉండని టీడీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఎలా అనుకుంటున్నారు మరి మీరు? ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా కూడా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయండి, అట్లాగే రావచ్చు, మనం ఏం చెప్పలేము. ప్రజల నిర్ణయం అండి అది, దాని గురించి అసలు ఇంకేం ఆలోచన లేదు. సో రాజకీయాలలో అవలీలగా మాట్లాడగల నన్నపనేని రాజకుమారి గారు టీడీపీ అపజయాలకి వచ్చేసరికి ఎందుకని చాలా తక్కువగా మాట్లాడుతున్నారంటే ఏం చెప్తారు? నేను అసలు మాట్లాడే పరిస్థితులు లేను, ఎందుకంటే మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేను మాట్లాడకూడదు అనే ఉద్దేశంతో ఒక 4 ఏళ్ళ నుంచి అలవాటు తప్పిపోయింది. తర్వాత ఇప్పుడు నేను మాట్లాడటానికి నేను అధికార ప్రతినిధిని కాదు, లేకపోతే ముఖ్యమైన నాయకురాలిని కాదు, నాకు ఏ పదవి లేదు. నేను రిజైన్ మహిళా కమిషన్గా రిజైన్ చేశాను. ఏ పదవి లేకుండా మాట్లాడటం అనేది అంత సమంజసం కాలేదు అనేది ఒక భావన. రెండోది, ఎందుకు మాట్లాడాలి, పదే పదే మాట్లాడాల్సిన అవసరం ఏముంది, సైలెంట్గా కొనాలి, సైలెంట్ కూర్చుంటే బెటర్ కదా అనే ఆలోచన. దాంతో ఇదివరకన్నా ఇదివరకు ఉన్నటువంటి ఓపిక లేదు, ఇదివరకు ఉన్నటువంటి వాడి వేడిగా మాట్లాడడము. ఒకసారి గతంలో కూడా మనం స్పీడ్గా మాట్లాడినందువల్ల, అగ్రెసివ్గా మాట్లాడడం అందువల్ల పార్టీలకు ఎంతవరకు లాభం జరిగిందో లేదో తెలియదు, కానీ నేను చాలా నష్టపోయాను. దాడులు జరిగాయి, అవును, ఇంటి మీద గంగాభవాని దాడి చేసింది వచ్చి ఒకసారి. తర్వాత సిరిపూర్ కాగజ్ నగర్లో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కోణప్ప దాడి చేశాడు. తర్వాత కారంచేడులో దగ్గుపాటి వెంకటేశ్వరరావు దాడి చేయించారు. ఇలా అనేక చోట్ల దాడులు జరిగినాయండి. ఆ దాడులు జరిగినప్పుడు నా తరఫున ఎంతవరకు ఎంతమంది నిలబడ్డారు, ఎంతమంది నన్ను అడ్డుకున్నారు, నా దాడి జరగకుండా ఎవరు కాపాడారు అనేది నేను అలా ఆలోచన చేస్తే చాలా బాధ అవుతుంది. కాబట్టి ఇక నా ఏది దాటిపోయింది, ఆ మనం అనటం అనిపించుకోవడం, లేకపోతే ఎవరన్నా అంటే వాళ్ళు మన మీదకి దాడి చేయటాలు, దాడి ఇవన్నీ అవసరమా? కాబట్టి మనం అనవసరంగా ఇంకెందుకు అనుకునేది. రాజకుమారి గారి నోట ఇవి మాటలు ఏంటంటే నిజంగా రాజకీయాలు నిజంగా ఎంత దిగజారిపోయాయి కూడా అనిపిస్తుంది మరి నాకు. ఎందుకంటే ఒకప్పుడు ఎంత సైలెంట్గా మాట్లాడతారో, ఏదైనా తేడా వస్తే అంత ఉగ్ర రూపం చూపించిన రోజులు కూడా ఉన్నాయి. మీరు మైకులు కూడా బద్దలయ్యే విధంగా మాట్లాడిన రోజులు, ఇప్పుడు రోజే ఎలానో అప్పుడు నన్నపనేని రాజకుమార్ ఎలా అని చాలామంది చెప్తున్నారు. మామీతోటి అట్లా పోల్చొద్దండి, ఎందుకంటే అంత ఇదిగా నేను నోరు మారేసుకోలేదు. ఇప్పుడు కూడా ఏది ఏమైనా మన పరిధిలో మనం ఉంటాం మంచిది, మన గౌరవం ఉన్నాం, ఎక్కడ పోయినా మన పలకరిస్తారు, అన్ని పార్టీల వాళ్ళు గౌరవిస్తారు, అందరూ పలకరిస్తారు. నేనంటే చాలామందికి సానుభూతి ఉంది, నేనంటే చాలామందికి గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని నిలబెట్టుకుందామని. మేడం, పార్టీ టీడీపీ హయాంలో ఎక్కువగా రాజధాని రాకముందు కానీ, రాజధాని వచ్చిన తర్వాత కానీ ఆల్మోస్ట్ రాజధాని భూములు మొత్తం చంద్రబాబువి, చంద్రబాబు బినామీలవి, చాలామంది మంత్రులవి, ఎమ్మెల్యేలు అనే ఒక అపవాదం ఇప్పటికి కూడా నడుస్తూనే ఉంది. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది మేడం? మీరే అపవాదని అన్నారు కాబట్టి, అపవాదం ఉంది అన్నారు కాబట్టి అది అపవాదే అనుకుందాం. వాస్తవం ఉందని నేను అనుకోవడం లేదు. ఏదైనా అప్పుడైనా ఇప్పుడైనా ఎక్కడైనా జరిగినప్పుడు ప్రజలేం చేస్తున్నారండి? మాట్లాడాల్సిన ప్రజలు కదా. ఏదైనా జరుగుతుంది అన్నప్పుడు ప్రజలు మాట్లాడాలి కదా. అప్పుడు తెలుగుదేశంలో కావచ్చు, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో కావచ్చు, ప్రజలు ఎందుకు మెలకొండ ఊరుకోవాలి? వీళ్ళు మాట్లాడటం, వాళ్ళు మాట్లాడటం, మీరు చేయలేదని వాళ్ళు అంటారు, మీరు చేయలేదు అని ఇదంతా చూస్తుంటే మా పోటీ వాళ్ళు నిజంగా అసలు ఒక రకంగా సంతోషం ఉంటుంది. ఒక్కోసారి ఏది సంతోషం అంటే వాళ్ళు అట్లా తిట్టుకున్నందుకు కాదు, అమ్మయ్య ఈ మరకలు, ఈ మట్టి, ఇది అవినీతులు, మనకు అంటలేదు, మునదేదో తిని బతికాం. ఆటోలో తిరిగాను, రిక్షాల్లో తిరిగాను, బస్సులో ఎక్కాను, రైల్లో ప్రయాణం చేశాను, ఏదో అప్పటికున్న కారు ఉంది కాబట్టి దానికి ఆయిల్ పోయించకుండా అంటేనే కష్టం బయటకు వెళ్ళాలంటే, పదవ లేనప్పుడు బుడంత ఖర్చు, ఏదో ఇంట్లో కూర్చుందాం, లేకపోతే వాడిని పిలిస్తే వెళ్దాం, పలకరిస్తే పలుకుదాం, మంచి చెడు మన సంఘసేవ మనకుంది.
రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఒకసారి మినిస్టర్గా చేశారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, మహిళా చైర్పర్సన్గా ఉన్నారు, సంపాదించింది ఏం లేదంటారా? సంపాదించుకోవడానికి ఎలా అండి? సంపాదించడం అంటే నాకేమన్నా పోర్ట్ఫోలియోలు ఉన్నాయా, లేదన్నా పైరవీలు చేశానా, లేకపోతే ఎలా సంపాదిస్తాం? నాకు అర్థం కాదు, నాకు తెలియదు ఎలా సంపాదించాలి, నాకు తెలియదు. నా జీతం నా పెన్షనే, దాంతోనే ఖర్చు పెట్టుకుంటాం, లేకపోతే నా ఎగ్జిబిషన్స్ వాటి మూలంగా వచ్చింది, లేకపోతే నాకున్న పొలం అంతే. మాకేం లేదు, పిల్లలు అమెరికాలో ఉన్నారు, బాబు వాళ్ళు వాడు పంపిస్తారు ఏదైనా అవసరమైతే. అంత అంతవరకే కదా, ఎలా సంపాదిస్తామండి? సంపాదించాల్సిన అవసరం ఏంటండి? ఇంకా ఏం చేసుకుంటామండి? ఏం చేసుకోండి, ఏం చేసుకోవడానికి? కాదండి, సీట్ రాకపోవడానికి కారణం ఏంటనుకుంటున్నారు? డబ్బు పెట్టండి, డబ్బు లేకపోవటమే కదా, డబ్బు ఖర్చు పెట్టలేకపోవడం, డబ్బు లేకపోవడం అందరికీ తెలుసు. కాబట్టి ఎందుకు సంపాదించాలి, ఎవరినడి సంపాదించాలి, ఎవరి దగ్గర తీసుకోవాలి, ఎట్లా సంపాదించాలి, పైరవీలు చేయాలి, అంతే కదా. మరి అంతమంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాను, ఒక్క ఫైల్మే నేను సంతకం పెట్టించానా, ఒక పైరవీలు ఏం చేశానా, ఏ ముఖ్యమంత్రి చెప్పలేదు కదా. ఆ ముఖ్యమంత్రులంతా మెచ్చుకునేవారు కదా. ఇవాళ మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి ప్రజల వరకు కూడా రాజ్కుమార్ నేను కనిపించగానే ఆటోగ్రాఫ్ ఇవ్వండి, సెల్ఫీ దిగుదామండి, ఫోటో దిగుదామండి, మిమ్మల్ని చూడాలనుకున్నామండి అని ఇంత ప్రేమతో పలకరిస్తున్నారు అంటే నిజాయితీ కాపాడుతుంది నన్ను. ఆ నిజాయితీని, ఆ నీతి నిరాడంబరంగా బతకటమే చాలండి. చూస్తున్నాను భగవంతుడు ఇది ఎట్లా రాశాడో తెలియదు. సీనియర్ రాజకీయ నాయకురాలల్లో ఫస్ట్ పేరు మీరే ఉంటుంది, రాజకీయాలలో ఎటువంటి మచ్చలేని రాజకీయ నాయకురాలన్నా కానీ మీ పేరే ఉంటుంది. అది చాలు కదండి, అది చాలు కదా. అంతకన్నా కావాల్సింది ఏముందండి, అంతకన్నా కావాల్సింది ఏముందండి? ఎక్కడికెళ్ళి ఒక కేసులు, అక్కడికి అపవాదులు వేసి కేసులు పెట్టినప్పుడు మన ఈ మధ్య ఎస్టీ ఎస్సీ కేసు ఏదో పెట్టారు మీ మీద, అవును, తర్వాత వాళ్ళే అర్థం చేసుకున్నారు. ఏం అర్థం కాలేదు నాకు, ఇప్పటికి అర్థం కాదు అసలు ఎందుకు, ఏం ఆశించి అసలు. కాబట్టి ఇప్పటికి కూడా నేను చూస్తున్నాను, వాళ్ళే అర్థం చేసుకుంటారు, అట్లాగే వాళ్ళే ఊరుకుంటారు. ఎందుకంటే నేనేమి అన్నది అంటే ఆ రోజు నిజంగానే టీడీపీ డైరెక్షన్ లో అన్నపనే రాజకుమార్ గారు నడిచారు కాబట్టి అంత కేసు అయిందని కూడా ఒక మాట అయితే ఉంది మేడం. ఎలక్షన్ లో కూడా నేను పనిచేయలేదు, కమిషన్ తీర్మనుకున్నా కదా. కొన్ని ఎలక్షన్ లో నేను వ్యతిరేకం చేశానా, నాకు అది కూడా లేదు కదా. అది అనవసరంగా జరిగిందండి. మరి ఎవరు చేశారు, ఎందుకు చేశారో నాకైతే తెలియదు. ఏది ఏమైనా మళ్ళీ వాళ్ళే మనకి అర్థమైందని నేను అనుకుంటున్నాను. అంతవరకు సంతోషం. ఏదేమైనా మనం ఒక గౌరవంగా బతుకుతున్నాం, ఒక గౌరవంగా ఉంటున్నాం. భవిష్యత్తులో నా రాజకీయ జీవితం ఇంకా నేను విరమిస్తున్నానని నేను చెప్పలేను. ఇప్పుడే రాజకీయ జీవితం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎటు తీసుకెళ్తుందో జీవితం తెలియదు. కాకపోతే పొరపాట్లు మాత్రం చేయను, మంచి నిర్ణయమే తీసుకుంటాను. ఆ నిర్ణయం ఎటు ఉంటుందనేది నేను చూస్తున్నాను. అంటే మీ రాజకీయ వారసత్వం మీ కూతురు నిలబెడుతుందని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే వినుకొండ నియోజకవర్గంలో మీరు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మీ సింపతి ఓట్లు కొన్ని పడతాయి అనుకున్నారు. వైసీపీ తరఫున కూడా కొంత జగన్ సింపతి ఓట్లు పడతాయని సుధాన్ అక్కడ పెట్టారు. కొన్ని పరిస్థితుల వల్ల అమ్మాయి మనం ఆ టైంలో కూతురికి తల్లి కొంచెం గ్యాప్ కూడా వచ్చిందన్నారు, నిజమేనా? కొంచెం కొన్ని పరిస్థితులు అమ్మాయికి తనకు అనుకూలంగా ఉంది. నిజంగా తను వెళ్ళి నుంచుంటే ఎలక్షన్లో నుంచున్నట్టయితే గెలిచుండేది, ఖచ్చితంగా సింపతి ఉంది, అంతకుముందు ఓడిపోయింది కాబట్టి గెలిచుండేది, మంచి భవిష్యత్తు ఉండేది. కానీ ఆమె వెళ్ళే పరిస్థితులు లేదు కొన్ని పరిస్థితుల వల్ల. మేము కూడా ప్రోత్సహించదలుచుకోలేదు, మేము మెలకుండా ఊరుకున్నాం, ఆమె కూడా ఈ పరిస్థితులకి కొన్నాళ్ళు వేచి ఉందాం అనేది అంతటా ఆమె కూడా ఉన్నారు. ఏదేమైనా వాళ్ళ రాజకీయాలు వాళ్ళేయండి, పెళ్ళయ్యి ఒక ఇంటికి పంపించిన తర్వాత వాళ్ళు ఆలోచిస్తారు, ఆమె వాళ్ళ హస్బెండ్ వాళ్ళు నిర్ణయించుకుంటారు ఏం చేయాలో. నేను జోక్యం చేసుకోను. అట్లాగే మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, ఆయన రాజకీయాల్లో జోక్యం చేసుకోడు. మా హస్బెండ్ కూడా నన్ను నియంత్రించాలనేటువంటి ధోరణి కానీ లేకపోతే ఇలా ఉండు అలా ఉండి శాసించడం కానీ ఉండదు, నా ఇష్టానికే ఆయన ప్రాధాన్యత ఇస్తారు, ఎక్కువగా నాకు మంచి సలహానే ఇస్తారు. ఆ రోజున కూడా ఆయనకి చెప్పకుండా నేను వెళ్ళటం వల్ల దెబ్బతిన్నాను నాదెల్ల భాస్కరరావు గారు వ్యవహారంలో. ఇప్పుడు భవిష్యత్తులో ఎలా ఉంటుందో చూస్తున్నాను. గౌరవిస్తే అంటే గౌరవిస్తే నన్ను గౌరవిస్తే ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలని అనుకుంటాను కదా.
నన్ను దూరంగా పెట్టాలి, వీళ్ళ ఇంకెందుకులే, ఇంకా వీళ్ళు వీళ్ళ దగ్గర డబ్బు లేదు, వీళ్ళతోటి పనేముంది అనుకుంటే నేను దూరంగానే వెళ్ళిపోయే పరిస్థితి రావచ్చు, చెప్పలేము. సో ఇప్పుడు మీ అబ్బాయి అన్నారు కాబట్టి రఘు అనగానే నాకు గుర్తొచ్చింది, రఘు గొంతు కూడా ఘంటసాల లాగా ఉంటుంది అన్నారు. మీరు కూడా మంచి సింగర్ అని విన్నారు, మీకు ఎలా తెలుసు మా అబ్బాయి పాడతాడని? విన్నారా? తెలుస్తుంటారు కదా, అనుకుంటుంటే బాగా పాడతాడు, మంచి సింగర్ తను. అమెరికాలో చాలా చోట్ల ఫంక్షన్స్ లో కూడా నేర్పించారా? సొంతంగా నేర్చుకున్నాడు, చాలా బాగా పాడతాడు. ఈసారి ఇండియాకి వచ్చినప్పుడు ఇక్కడ కూడా పాడించాలనుకున్నాను. అమెరికాలో అన్ని చోట్ల ఫంక్షన్స్ లో చాలా మంది ఫ్రెండ్స్ సర్కిల్ లో పాడుతూ ఉంటాడు, సెల్ఫోన్ లో పంపిస్తూ ఉంటాడు మ్యూజిక్ తోది. చాలా అందుకే అయితే ఎక్కువ ఓల్డ్ సాంగ్స్ ఎక్కువ పాడుతూ ఉంటాడు. అమ్మ కోసం ఎప్పుడన్నా పాడాడా? బాగా. మరి మీ కొడుకు కోసం ఎప్పుడన్నా పాడాడా? మొన్న కూడా తల్లుల దినోత్సవం రోజు అమ్మ అన్నది చల్లని మాట అనేది పంపించాడు. అలాగా మీరు కూడా బాగా చాలా బాగా పాడతారని విన్నా నేను, మా కోసం ఒక రెండు లైన్లు. మనసున మల్లెలు మాలలుకినే కన్నుల విన్నెల డోలలాగినే ఎంత హాయి ఇరే నిండెను ఎన్ని నాళ్ళకు మనసు పండెను. సూపర్. సినిమాలు ఎక్కువగా చూస్తున్నారా? భానుమతి గారి పాట ఇష్టం అండి. మీ సఫలము ఇది జిక్కి గారి, కొంచెం కొంచెం అట్లా. జానకి గారి పాటలు ఏది పాడతారు బాగా? సిరిమల్లి పువ్వ సిరిమల్లి పువ్వ ఆ పాట ఒకటి బాగా ఇష్టంగా ఉండేది. సుశీల గారిది నిన్ను చూడని నన్ను పాడని నిన్ను చూడని ఇలా ఉండిపోని నీ చింతని నన్ను చూడని. సుశీల గారి ఎక్కువ అటెండ్ అవుతుంటారు కదా మీరు కూడా సినిమా ఫంక్షన్లకు కానీ, ఎవరైనా చనిపోయినా కానీ బాగా ఎమోషనల్ అవుతారు, ఎందుకని ఆ బాండింగ్ సినిమా ఇండస్ట్రీతో మీకు? సినిమా వాళ్ళంతా బాగుంటారు నేనంటే, అందుకని వాళ్ళతో కూడా నేను చాలా బాగుండేదని. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక కానీ హైదరాబాద్లో ఉంటే చాలా ఫంక్షన్స్ పిలుస్తుంటారు వాళ్ళ సినిమా హాల్స్, సినిమా సినిమా ఫంక్షన్లకు, సినిమాల అవార్డ్స్ ఫంక్షన్స్కే కాదు, సినిమాలు విడుదలైనప్పుడు వాడు ముందు చూపించడం, చిరంజీవి గారి దగ్గర నుంచి రామారాయుడు గారి దగ్గర నుంచి అక్కినే నాగేశ్వరరావు వరకు, బాలకృష్ణ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా, నాగార్జున అక్కినేని నాగార్జున గారు వాళ్ళు, వాళ్ళ సినిమాలన్నీ కూడా చాలా చూపిస్తుండేవాళ్ళు అండి. ప్రివ్యూ వేసినప్పుడు కూడా నన్ను తీసుకెళ్ళి. సినిమా ఇండస్ట్రీతో అంత మంచి బాగుంటారు, అందరూ అందరూ చాలా బాగుండేవారు. దాసనారాయణరావు గారు, కమ్మారెడ్డి భరద్వాజ గారు, చిరంజీవి గారు బాగుంటారు, చాలా మంచి ఆయన అండి పాప. ఆయన చిరంజీవి గారు చాలా మంచి ఆయన. అలాగే మోహన్ బాబు గారు వాళ్ళ స్కూల్కి తీసుకెళ్తుంటారు, వాళ్ళ పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఉంటారు. మోహన్ బాబు గారి పిల్లలు మురళీమోహన్ గారు అందరూ ఒకళ్ళని కాదులేండి, అందరూ చాలా బాగుంటారు. ఎవరైనా చనిపోయినా కానీ మీరు అక్కడ ప్రత్యక్షం అయిపోతారు వెంటనే. చాలా చాలా సినిమా పరిశ్రమ చాలా ఇష్టంగా ఉంటారు నేనంటే. పర్చూర్ బ్రదర్స్ కానీ, రాఘవేంద్రరావు గారు కానీ, ఏదైనా చాలా అందరూ, ఇంకా వరుసగా చెప్పాలంటే చాలా మంది బాగా. ఎందుకండి ఇప్పుడు శ్రీశ్రీ గారు అంతా మన ఇంటికి వచ్చేవారు కదా. ఓకే. తెనాలి వచ్చినప్పుడు మన ఇంటికి వచ్చేవారు, చివరిసారి కూడా వచ్చారు ఆయన. నేను మిమ్మల్ని వీడియో బాగా చూశాను మేడం. నాగేశ్వర గారు చనిపోయినప్పుడు ఒకటి ఎమోషనల్, ఒకటి తర్వాత ఉదయకరణ్ చనిపోయినప్పుడు కూడా చాలా ఎమోషనల్. కూడా ఉదయకరణ్ అబ్బాయి సినిమా ఫంక్షన్ కూడా అని పిలిచాడు, తర్వాత చచ్చిపోయినప్పుడు నేనే వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళాను. చాలా ఇప్పుడు మర్చిపోలేను ఆ పిల్లడిని, చాలా పాపం. మా అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు ఒక అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు. దానివల్ల మీకు ఎఫెక్ట్? చూశాను రెండు మూడు సార్లు అక్కడ అపార్ట్మెంట్ దగ్గర, పాపం. తర్వాత వేరే ఇల్లు తీసుకుని వెళ్ళిపోయాడు, జీవితం నాశనం చేసుకున్నాడు. ఏంటో అంటే ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు గారిని ఏమో దగ్గర నుండి చూశారు, ఆయన పార్టీలో మీరు ఉండి నడిచారు, వెండుదండుగా ఉన్నారు. అలానే అక్కినేని నాగేశ్వరరావు గారిని కంప్లీట్ గా సినిమాల వైపు చూశారు. ఆయన మంచి పౌరాణికాల్లో వ్యత్యాసం అంటే ఏం చెప్పగలరు మీరు? వ్యత్యాసం అంటే తేడా అంటే అంటే ఏం కాదు, ఎన్టీ రామారావు గారు బోళా మనిషి, నాగేశ్వరరావు చాలా తెలివైన మనిషి. ఎన్టీ రామారావు గారు పౌరాణికాల్లో తిట్ట, నాగేశ్వరరావు సాంఘికంలో తిట్ట. వాళ్ళిద్దరికి పోటీ అంటే ఇకంతే, ఎవరి కాళ్ళే సాటి. నాగేశ్వరరావు గారు సాంఘిక సినిమాలో ఎంత అందంగా ఉంటారో, ఎన్టీ రామారావు గారు పౌరాణికాలు అంత ఆకర్షణీయంగా అందంగా ఉంటారు. నాగేశ్వరరావు గారు కూడా ఎంతో ఆకర్షణీయంగా, అమ్మాయిల కళల నాయకుడు నాగేశ్వరరావు.
అట్లాగే ఎన్టీ రామారావు గారు భక్తులందరికీ కూడా ఆయన రాముడు అంటే ఆయన కృష్ణుడు అంటే ఆయన. కాబట్టి అట్లా వాళ్ళిద్దరి సమూజీలే, ఎవరికి తక్కువ చేయడానికి లేదు. మీరు రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన రాజకీయాల్లోకి రాలేదు అంతే తేడా. నాగేశ్వరరావు చాలా నిబద్ధత కలిగిన మనిషి, చాలా పట్టుదల కలిగిన మనిషి, చాలా మంచి మనిషి, చాలా గౌరవించేవాడు నన్ను వ్యక్తిగతంగా. పిల్లలు కూడా గౌరవిస్తారు, అక్కడ నాగార్జున గారు వాళ్ళు కూడా బాగా గౌరవిస్తారు. వారి సినిమాలు కూడా చాలా నేను ఫంక్షన్స్ పెట్టాను, వారు కూడా నన్ను పిలుస్తారు, చాలా మంచిగా ఉంటారు. అలాగే చిరంజీవి గారు కూడా అంతా చాలా బాగుంది. ఇప్పుడు ఇప్పుడున్న యూత్ లో బాగా నచ్చే హీరో అంటే మహేష్ బాబు సినిమాలు చూస్తాను బాగానే. వెంకటేష్ చూస్తాను, రామ్ చరణ్ చూస్తాను, అన్ని చూస్తాను. మహేష్ బాబు అని చూస్తాను, రామ్ చరణ్ అన్ని చూస్తాను, జూనియర్ ఎన్టీఆర్ బాగా చూస్తాను అవి కూడా. తర్వాత ఇంకా బాలకృష్ణ గారు కూడా సినిమాలు చూపిస్తాను, ఆయన సినిమాలు కూడా చూస్తాము. మా అబ్బాయి ఉన్నప్పుడు చిరంజీవి గారి సినిమాలు బాగా చూ, వాడికి బాగా ఇష్టం చిరంజీవి, బాగా ఇష్టం ఆ సినిమాలన్నీ చూస్తాం. మా అబ్బాయి పిల్లలు కూడా మళ్ళీ మా చిరంజీవి గారు బాగా చిరంజీవి గారి, మహేష్ బాబు ఇద్దరే చూస్తారు బాగా. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూసేటప్పుడు అనిపించిందా సీనియర్ ఎన్టీఆర్ ని మించి? మా అబ్బాయి పిల్లలైతే, ఒక మా అబ్బాయి చిరంజీవి సినిమాలు బాగా ఇష్టం చిరంజీవి గారి, ఒకవేళ పెద్ద అబ్బాయి ఏమో చిరంజీవి గారు అంటాడు. వాడు చిన్నవాడు ఉన్నాడు కదా, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు ఈ బాగా చూస్తుంటాడు. అది బాహుబలి చూసాక ప్రభాస్తో చాలా బాగా పిల్లలు ఓకే కొంచెం బాగా ఇస్తామంట. నాకు బాహుబలి సినిమాలో రానా ఇద్దరు కూడా బాగా చేశారండి, రానా కూడా చాలా బాగా చేశారు, రానా బాగా చేశాడు, ప్రభాస్ బాగా చేశారు, ఇద్దరు బాగా చేశారు. కానీ రానా భయంకరమైన యాక్షన్ కదా రానా కూడా, నీకు ప్రభాస్ ఏమో పర్సనాలిటీ అది కానీ బాగా చేశాడు. సినిమా ప్రపంచాన్ని ఈజీగా తీసుకోవడానికి లేదు, ఒక సినిమా ప్రపంచం ఒక సినిమా నటుల్ని ముఖ్యమంత్రులుగా గెలిపించారు అంటే ఎంతోమంది రాజకీయ నాయకులను తీర్చిదిద్దిన సినిమా ప్రపంచం, ఎంతోమంది సంఘ సేవకులను తీర్చిదిద్దిన సినిమా ప్రపంచం. ఉదాహరణకి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు, ఎంజీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు తమిళనాడులో, కర్ణాటకలో అక్కడ రాజ్కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు, చాలామంది ముఖ్యమంత్రులు అయ్యారు కదా, జయలలిత ముఖ్యమంత్రి అయ్యింది. ఇలా చెప్పుకుంటూ పోతే రాజకీయాల్లో శాసించే స్థితికి సినిమా యాక్టర్స్ వచ్చారు. అలాగే సంఘ సేవలో చూసుకున్నట్టయితే కనుక చాలామంది, ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు బ్లడ్ బ్యాంక్ పెట్టి అవన్నీ చూస్తూ ఉంటారు, అలాగే ట్రస్టులు పెట్టి కూడా చాలామంది యాక్టర్స్ వీళ్ళంతా కూడా చాలా బాగా మురళీమోహన్ గారు వీళ్ళంతా చేస్తూ ఉంటారు. కాబట్టి సినిమా ప్రపంచం అనేది మన సమాజాన్ని మార్చగలిగింది, అది సమాజాన్ని చెడగొట్టినా సినిమా ప్రపంచం, బాగు చేసినా సినిమానే. ఒక జీవనోపాధి కదా, ఎంతోమంది కళాకారులు బతుకుతున్నారండి సినిమా మీద, ఎంతోమంది ఉద్యోగస్తులు పోతూ కరోనా వచ్చి వాడు మూతపడ్డాయి కానీ థియేటర్స్ ఇవన్నీ ఈ ఛానళ్ళు టీవీలు వచ్చి సినిమాల్స్ మూతపడ్డాయి కానీ, ఒకప్పుడు ఏంటి మానవ జీవితం సినిమా జీవితం అంతే కదా. ఏ రాష్ట్రంలో ఏ దేశంలో తీసుకున్నా బాలీవుడ్ హాలీవుడ్ ఏది తీసుకున్నా కూడా, కాబట్టి సినిమాని అంత తేలిక తీసేయడానికి లేదు. కాకపోతే సినిమాల్లో పోయి చెడిపోయే వాళ్ళు ఉంటారు, సినిమాల్లో పోయి బాగుపడే వాళ్ళు ఉన్నారు, సినిమాలు తీసి కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, సినిమాలు తీసి ఇది అడుగుతున్న పరిస్థితి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అక్కడ దెబ్బతిన్నారు. కాబట్టి ప్రభుత్వాలు కూడా చూసి మనం కనిపెట్టి ఉండాలి. కాబట్టి నంది అవార్డ్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలండి. ఏంటో మరి నంది అవార్డ్స్, ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని లేకుండా సంవత్సరాల తరబడి అసలు నంది అవార్డ్స్ ఇవ్వకపోవడం చాలా దురదృష్టం. అది నిజంగా ఫండ్స్ కూడా పెద్ద కాదు, నిజంగా చాలా వాటికి ఖర్చు పెట్టేదాంట్లో ఫండ్స్ కూడా పెద్ద ఎక్కువ కాదు. ఎందుకంటే అవార్డ్స్ ఉండటం వల్ల ఒక నాణ్యత అనేది వస్తుంది పిక్చర్స్లో, ఎంకరేజ్మెంట్ నాణ్యత కూడా ఉంటుంది. దేనికి అవార్డ్స్ ఇస్తున్నాం అనేది కూడా ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఇవ్వాలి. సమాజానికి మనం సందేశం ఇస్తున్నామా సందేహం కలిగిస్తున్నామా అనే రెండు పరిస్థితులు రాకూడదు. సందేశం ఇచ్చేటువంటి చిత్రాలకు, సమాజాన్ని బాగు చేసే చిత్రాలకు, మంచి కథ లేకపోతే మంచి నటన, మంచి నైపుణ్యం, మన హృదయాన్ని అతుకునే విధంగా అట్లా పేర్లు కానీ పేర్లు పెట్టడంలో కానీ గతంలో అవన్నీ ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. చెప్పాలి ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉంటేనే అవార్డ్స్ వస్తాయని తెలియజెప్పాలి. కాబట్టి అవార్డులు మానేయకుండా, అసలు ఎత్తేయకుండా అవార్డ్స్ ఖచ్చితంగా ఇవ్వాలండి. ఎందుకంటే గొప్ప నటనకి మనం చూసి వస్తున్నాం, కన్నీళ్ళు పెట్టి వస్తున్నాం, మనం డబ్బు ఇచ్చిస్తున్నాం ప్రజానీకం. కాబట్టి సినిమాలు ఖచ్చితంగా నంది అవార్డ్స్ ఉండాలని నా భావన. సినిమా వాళ్ళు చాలా మీటింగ్స్లో చెప్పారు నంది అవార్డులు అంతా కూడా ఒక రాజకీయం అండి, ఆ పార్టీలు వచ్చినప్పుడు ఏదో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకుంటారు కాబట్టి అదేం పెద్ద చెప్పుకోదగ్గ అవార్డులు కాదు అని. ఎందుకంటే మీరు నంది అవార్డు దాంట్లో జ్యూరీలో కూడా ఉన్నారు,
నిజంగా పార్టీల పరంగా ఇస్తారా లేకపోతే టాలెంట్ పరంగా ఇచ్చారా? 84 లో ఉన్నానండి. దానిలో మన శ్రీహరి గారు తీసినటువంటి సినిమా అది నేటి భారతం అటువంటి వాటికి ఇచ్చామండి. నాండి అవార్డ్స్ ఇచ్చి వచ్చాయి అంటే ఆ రోజుల్లో మహిళలకి గురించి సందేశాత్మకమైన చిత్రాల కోసం అవార్డ్స్ ఇచ్చాం. మామూలు చిత్రాలు కోట్ల బడ్జెట్ చిత్రాలు గడిచింది, కోట్ల బడ్జెట్ చిత్రాలు గడిచింది కాబట్టి ఖచ్చితంగా వేసే మెంబర్లు కూడా రాజకీయాలు తావులేకుండా వేయాలి. ఉన్నా కానీ కొంచెం అంకిత భావంతో పనిచేసే వాళ్ళకి వేయాలి, ఆదర్శం కలిగినటువంటి వాళ్ళకి ఇవ్వాలి. ఆ కమిటీ మెంబర్లో అందరినీ ఉంచాలి, అటు అపోజిషన్ వాళ్ళు ఇటు అధికార పార్టీ వాళ్ళు అందరినీ ఉంచాలి. అలాగే కాకుండా సంఘ సేవకులు ఎన్జిఓలను తీసుకోవాలి, పత్రికా ప్రతినిధులను తీసుకోవాలి, మీలాంటి ఛానల్స్ వాళ్ళని తీసుకోవాలి. ఖచ్చితంగా సెలెక్ట్ కమిటీ కూడా బాగుండాలి, వాళ్ళని కమిటీ చేసి సినిమాల తరువుగా చూసి దానిలో అసభ్య పదజాలం లేకుండా అసభ్యత లేకుండా చేయాలి. ఇప్పుడు ఎట్లాగండి పాడు వెచ్చలవిడితనం అయిపోయింది కదా, సెన్సార్ ఉందో లేదో తెలియదు కాబట్టి అవన్నీ కాకుండా కాబట్టి లేదండి సమాజాన్ని చెడగొడుతున్నాయి, మంచి పద్ధతి కాదు కాబట్టి సినిమాలు మాత్రం ఖచ్చితంగా అందేవాడుసు ఉండాలి, దాని పారదర్శకత ఉండాలి. ఇప్పుడు సినిమాలు అన్నీ చెడగొడుతున్నాయి అంటారు యూత్ చాలా 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 ఛానల్స్ కానీ సెల్ ఫోన్లు ఏంటి ఈ ఫేస్బుక్లు ఏంటి వాట్సాప్లు అన్ని చెడగొడుతున్నాయి. ఆ పరిస్థితి రాకూడదండి, నియంత్రణ ఉండాలి, ఖచ్చితంగా నియంత్రణ ఉండాలి. దేనిపైనైనా ప్రజా జీవితంలో రాజకీయాలపైన నియంత్రణ ఉండాలా, తర్వాత సినిమాలపై నియంత్రణ ఉండాలా, టీవీ ఛానల్స్ పై నియంత్రణ ఉండాలా, టీవీ సీరియల్స్ పైన కొంత నియంత్రణ ఉండాలి. నేను మొట్టమొదటి చెప్తున్నాను మహిళల్ని అంత విలలుగా చూపిస్తున్నట్టు ఎట్లానండి, తోటి స్త్రీని ఎట్లా చంపాలి, తోటి స్త్రీ ప్రెగ్నెన్సీ ఎలా పోగొట్టాలి, తోటి స్త్రీ భర్తను ఎలా అలవర్చుది, ఎలా స్వాధీనం చేసుకోవాలి, తోటి స్త్రీ యొక్క జీవితాన్ని నేను ఎలా కాజేయాలి, ఆమె ఆస్తిట కాజేయాలి, ఇదే సినిమాలండి. ఆమెను ఎలా కిడ్నాప్ చేయాలి, ఎట్లా రేప్ చేయాలి, ఎలా రౌడీలను పంపించాలి ఆమె మీదకి, ఏంటి అసలు భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయండి. కాదు కాబట్టి ఖచ్చితంగా సినిమాలకు అవార్డులు ఉండాలి, టీవీ ఛానల్స్కి అవార్డ్స్ ఉండాలి, సీరియల్స్కి అవార్డ్స్ ఉండాలి, వాటిలో నియంత్రణ ఉండాలి, కమిటీలు ఉండాలి, పర్యవేక్షణ ఉండాలి, సెన్సార్ ఉండాలి. ఓకే, ఖచ్చితంగా సెన్సార్ ఉండాలి. సో తర్వాత ఇంకో బుక్ రాశారు కదా మేడం, నన్నపనేని నవరత్నాలు. బుక్ కాదండి బుక్స్, అవి తొమ్మిది పుస్తకాలు. ఏంటి దాని ప్రత్యేకత ఏంటి? 8 దాకా బుక్స్ వచ్చాయండి, ఇంకొకటి రావాల్సి ఉంది ప్రెస్లో. నేను నన్నపనేని నవరత్నాలు అంటే నా ఆలోచనలు, నా వ్యాసాలు, నా కథలు, కథానికలు, ఆల్ ఇండియా రేడియోలో వచ్చినటువంటివి, టీవీలో వచ్చినటువంటివి అన్నీ కొన్ని బుక్స్ వేసాను. కొన్నేమో కవితలు, కథానికలు, కొన్నేమో జరిగిన సంఘటన యథార్థ సంఘటనలకి అక్షర రూపంలో నీరాజనాలు సమర్పించినవి. కల్పన చావ్లా పట్ల, పూలందేవి పట్ల, కాళూజీ గారి పట్ల, శ్రీ నారాయణ రెడ్డి గారి పట్ల, బాలయ్య గారు, ఇలా చాలామంది ఎవరైతే ప్రముఖులు ఎవరైతే ఇదయ్యారో వాళ్ళందరి గురించి, వైజయంతిమాల, సౌందర్య, ఇలా వాళ్ళ మీద కూడా రాసిన కవితలు. అలాగే బస్సులు మోగరోదన అని బస్సులు తగలేసినప్పుడు నా అంతరంగం ఎలా ఉండేది అనేది, ఇలాగ చాలా చాలా బల ఏమంటారు చాలా బలహీన వర్గాల గురించి, తర్వాత తినటానికి తిండి లేనటువంటి వాళ్ళు, ఉండటానికి నీడ లేనటువంటి వాళ్ళు, వాళ్ళందరి గురించి కూడా చాలా రాశానండి. అవన్నీ నన్నపనే నవరత్నాలు హైదరాబాద్లో అంతా కూడా విడుదల చేసాం. అప్పుడు మళ్ళీ ఇక్కడ రివ్యూ పెడతానండి తప్పనిసరిగా ఆ బుక్స్ మళ్ళీ ప్రకటన. నన్నపనేని గారి ప్రయాణం ఎటువైపు, టీడీపీలోనే మనం కూడా సాధించి ఇక్కడే నేనేంటో నిరూపించుకుంటా అంటారా, లేకపోతే ఇంకొక కండవం మార్చి నాకు మంచి పదవి వచ్చిందాక మళ్ళీ పోరాడతాను, జంప్ అవుతాను అంటారా? కండవాళ్ళు మాత్రం నాకు అలవాటు లేదండి, మార్చాలని అభిలాష లేదు నాకు. అసలు కండవాలే సరిగా వేసుకొని ఉన్నప్పుడు కూడా నేను ఎక్కువగా స్వేచ్ఛగా ఉండటానికే ఇష్టపడతాను. ఒకళ్ళ బానిసలాగా ఉండాలను, లేకపోతే ఆధునాయకత్వం చెప్పింది ఏ వినాలని దాంతో నేను ఏకీభవించాను. నా ఇష్టం వచ్చినట్టు నేను స్వేచ్ఛగా ఉండాలనుకుంటాను, నా పరిధిలో నేను ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలనుకుంటాను. తర్వాత డబ్బు రాజకీయాలు నా చేత కాదు, అవినీతి రాజకీయాలు నా చేత కాదు, పూటకు ఒక మాట వెంట వెంటనే మారటాలనేది కూడా నా చేత కాదు. ఎంతో బలమైన కారణం ఉంటే తప్ప మారనే పరిస్థితి నేను ఎప్పుడు రాను అసలు. కానీ నేను జీవితం ఉండడానికి మొక్కలు అన్నారు కదా మీరు, ఎండాకాలం వచ్చింది రక్షించాలనుకున్నాను, ఎండిపోతున్నాయి పాపం, అయినా సరే బతికించుకోగలిగా, ఇప్పుడు ఈ వర్షానికి అవి మళ్ళీ చాలా చక్కగా ఉన్నాయని అన్నారు కదా. కాబట్టి అట్లానే మంచి భవిష్యత్తు ఉండొచ్చు రాజకీయాల్లో,
ఇంకెళ్ళముందో లేదో నాకు తెలియదు. ఇప్పటివరకు ఉన్న భవిష్యత్తులో నేను సాధించింది ఏమిటి అనుకుంటే, ఒక పల్లెటూరు అమ్మాయిగా, ఏమి చదువుకోనటువంటి రాజకుమారిగా నేను ఏం సాధించాను, ఏం కోల్పోయాను, ఏమి నష్టపోయాను, ఏమైనా లబ్ధి పొందానా, అసలు ఎప్పుడైనా స్వార్థంగా ఆలోచించానా, నిస్వార్థంగా సేవ చేశానా అనేది ప్రజల మాటల్లో, మీలాంటి వాళ్ళ యొక్క ఛానల్స్ మాటల్లో మొత్తం నాకు లభించినటువంటి ఆదరణ, నాకు లభించిన నిరాదరణ, నాకు లభించిన ప్రోత్సాహం, నాకు వచ్చిన నిరుత్సాహం మొత్తం ఒక జీవిత కథ రూపంలో పెడుతున్నానండి. 90 పేజీల వరకు రాశాను, మళ్ళీ మొదలు పెడతాను, ఇంకా ఉంది, చాలా రాయాల్సి ఉంది, అన్నీ కూడా రాస్తాను. అందరి వ్యక్తులు, ముఖ్యమంత్రులు ఏంటి, పార్టీల అధ్యక్షులు ఏంటి, మిగిలిన వాళ్ళు ఏంటి, అపోజిషన్ వాళ్ళు ఏంటి, మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవం ఏంటి, అగౌరవం ఏంటి, మహిళల రాజకీయాలు ఉండే కష్టాలు ఏంటి, నష్టాలు ఏంటి, రాళ్ళ దెబ్బలు చూసాం, పొలవర్షాలు చూసాం, ఇవన్నీ గురించి అవి రాస్తూ ఉన్నాను. మొత్తం రాస్తానండి, ఉన్నదన్నట్టే రాస్తాను. దాని మూలంగా కొంతవరకు కొంతమందికి నేను కొంత సందేశం ఇవ్వగలుగుతాను, కొంత ఆదేశంగా నిలవగలుగుతాను, కొంత గుణపాఠంగా కాగలుగుతాను, కొంతమంది పొరపాట్లు చేయకుండా, తప్పటడుగులు వేయకుండా నివారించగలుగుతానని ఆశ నాకుంది. అది నేను చేయబోయేటువంటి ఒక నా చివరి దశలో చేయబోయేటువంటి కార్యక్రమం. సో ఇప్పుడు మీరే అన్నారు, ఎంతోమంది ముఖ్యమంత్రుల జీవిత చరిత్రలు కానీ ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు అన్నీ రాస్తా అన్నారు, చూశారు కూడా. వాళ్ళని చూసి వాళ్ళు నా పట్ల ఎంత అభిమానంగా ఉన్నారు, ఎంత నన్ను అభిమానించారు, నాకు ఏ విధంగా ప్రోత్సహించారు, నన్ను ఎవరు అభిమానించలేదు, ఎవరు ప్రోత్సహించలేదు, నన్ను రాజకీయాల్లోకి ఎదగనివ్వకుండా చేసింది ఎవరు, నన్ను రాజకీయాల్లోకి ఎదగనీయకుండా చేసింది అంటే పుస్తకంలో ఏం రాస్తారు? ఎదగనీయకుండా చేశాను అనుకున్న వాళ్ళు అనుకుంటే చాలా పొరపాటు. పుస్తకంలో ఆల్రెడీ నేను తలుచుకుంటే ఎవరు ఎదగనీయకుండా చేసేవాళ్ళు కాదు. రెండోది, నాకు ప్రోత్సాహం కూడా పెద్దగా లేదండి. నా అంతటి నేను వెళ్ళటమే, నాకు గాడ్ఫాదర్స్ లేరు. భర్త చచ్చిపోతే భార్య రాజకీయాల్లోకి రావటం, తండ్రి చచ్చిపోతే కూతురు రాజకీయాల్లో రావటం, మామ చచ్చిపోతే కోడలు రాజకీయాల్లో రావటం, అట్లా రాలేదు. నేను మా చిన్నమ్మ గారు, నన్నపనేని వెంకట్రావు గారు అక్షరాభ్యాసం చేశారు, వారు నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చారు. ఎన్టీ రామారావు గారు అసెంబ్లీకి పంపించారు, చెన్నారెడ్డి గారు చీఫ్ విప్ చేశారు, జనార్దన్ రెడ్డి గారు విజయభాస్కర్ రెడ్డి గారు ప్రోత్సాహించి చీఫ్ విప్గా కొనసాగించారు, తర్వాత చంద్రబాబు గారు ఎమ్మెల్సీని చేశారు, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశంకి అక్కడ సత్తనపల్లి సీట్ ఇచ్చి గెలిపించారు, కాబట్టి చెన్నారెడ్డి గారు సీట్ ఇచ్చి వినుకొండలో గెలిపించారు, మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి గారు వినుకొండలో నేను గెలవడానికి చాలా కృషి చేశారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నా అంతటి నేను రాజకీయాల్లోకి వచ్చాను, నా అంతటి నేను పదవి పోగొట్టుకున్నాను. అయితే నాకు వచ్చే పదవులు అడ్డుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది బతికే ఉన్నారా అంటే ఉన్నారు, కొంతమంది ఉన్నారు, కొంతమంది పోయి ఉండొచ్చు. ఏదేమైనా వాళ్ళు ఏం చేశారని నాకు అనవసరం, నేను నిలుపుకున్నానా లేదా. కాబట్టి నాకు పదవి ఉన్నదే అలంకారమా, పదవి లేకపోయినా రాణించారని ఒకటి మాత్రం గర్వంగా చెప్పగలను. ఓకే, పదవున్నా లేకపోయినా రాజకుమారి, రాజకుమారి రాజ్యం లేని రాజకుమారి కావచ్చు, డబ్బు లేని రాజకుమారి కావచ్చు, కోటీశ్వరాలు కాకపోవచ్చు, కానీ మంచి పేరున్న రాజకుమారిగా మాత్రం నేను సంతోషపడతాను అంతవరకు. అయితే ఈ రాజకీయ విరమణ అనేది ఏ టైంలో చేస్తానో ఎప్పుడు చేస్తానో వేచి చూడాలి మీలాంటి వాళ్ళంతా, కానీ ఒక సంచలనం అవుతుంది అది కూడా. ఖచ్చితంగా నా జీవిత కథ అంతా రాసిన తర్వాత, ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత, ఆ ప్రజలు ఏ విధమైనటువంటి ఇది వస్తుంది, వాళ్ళు ఏం చూస్తారు అక్కడ, దానిలో ఏముంటుంది అంతా చూస్తారు. మా అబ్బాయి నా అభిప్రాయాన్ని గౌరవిస్తాడు, నా సూచనలు చేస్తాడు అమెరికాలో, మా అమ్మాయి నా అభిప్రాయాన్ని గౌరవిస్తుంది, నా సూచనలు చేస్తుంది. ఆమెకి సంఘసేవ భావం ఉంది, ఆమె వేరే పార్టీ కావచ్చు, నేను వేరే పార్టీ కావచ్చు, నా జీవిత కథ రాయడానికి మా అబ్బాయి, అమ్మాయి, నా భర్త ముగ్గురు కూడా ప్రోత్సాహం ఉంది, అది ఖచ్చితంగా రాస్తాను. అది కథ కాదు, వాస్తవ గాథ. కాబట్టి ఒక పల్లెటూరులో పుట్టి, సాధారణ కుటుంబంలో పుట్టి, 5వ క్లాస్ కూడా చదువుకోకుండా రాజకీయాల్లోకి ఎలా రాగలిగాను, రాజకీయాలు ఎలా ఇమడగలిగాను, రాజకీయాలు ఎన్ని ఆటుపోట్లు తిన్నాను, రాజకీయాల్లో ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నాను, రాజకీయాల్లో ఎన్ని విజయాలు సాధించాను, రాజకీయాల్లో నన్ను ఎవరు ప్రోత్సహించారు, ఎవరు నిరుత్సాహపరిచారు, ఎవరు పొగిడారు, ఎవరు తెగిడారు, కాబట్టి నాకు కన్నీళ్లు తెప్పించింది ఎవరు, నాకు పన్నీరు కురిపించింది ఎవరు, నా కుటుంబం నన్ను ఎంతవరకు ప్రోత్సహించింది, నా కుటుంబం నన్ను రాజకీయాల్లోకి ఎంకరేజ్ చేసి ఎంత నష్టపోయింది, నా బిడ్డలకి, నా భర్తకి ఇంట్లో ఉండి వాళ్ళకి సేవ చేయకుండా ప్రజల కోసం సేవ చేస్తూ ఎంత నష్టపోయారు, ఇవన్నీ చూపిస్తానండి.
సో మీరు చెప్పేది వింటుంటే మీ జీవితంలో వెన్నుపోట్లు ఎక్కువనే అనుకుంటా. జీవితంలో వెన్నుపోట్లు లేదు, ఒకే ఒక్కసారి అది వెన్నుపోటానండి, ఎదురుపోటానండి, లేకపోతే అది తప్పనండి. ఎన్టీ రామారావు గారికి మాత్రమే నేను నా ఆయనకి ద్రోహం చేశాను, అది ఎప్పటికీ ఒప్పుకుంటాను. కానీ నాకు అంటూ వెన్నుపోట్లు పొడిచారా లేకపోతే ఎదురుపోట్లు పొడిచారో తెలియదు, కానీ ఏదేమైనా నా కృషికి తగినంత ఫలితం మాత్రం నేను పొందలేకపోయాననేది అది అందరికీ తెలుసు. అది ఎందుకు దక్కలేదు అనేది మాత్రం కేవలం ఆర్థికమైనటువంటి పరిస్థితి మాత్రం. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశారు, వారి పరిపాలన చూశారు, వాళ్ళతో పనిచేశారు. ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి దాదాపు అభివృద్ధి చేయకపోయినా కానీ వెల్ఫేర్ స్కీమ్స్లో ముందున్నాడు, అందరికన్నా ముందున్నాడు, బాగా చేస్తున్నాడు అన్న మాట టీడీపీ అంటుంది, చాలామంది అంటున్నారు. మీ వాదన అయితే ఏంటంటారు? వెల్ఫేర్ స్కీమ్స్ అనేది ఏ ముఖ్యమంత్రి అయినా చేస్తారు, చంద్రబాబు గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. వేరే అయితే ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను, ఎవరికి కూడా కక్ష సాధన ధోరణి ఉండకూడదు అనేది మాత్రం చెప్పదలుచుకున్నాను. ఎవరైనా సరే జగన్ పరిపాలన గురించి నేను చెప్పలేను, అది నేను చెప్పలేనండి. ఇంకా 4 సంవత్సరాలు ఉంది కాబట్టి ప్రజలు చెప్తారు, నేను చెప్పలేనండి. ఏది ఏమైనా ఒకటి మాత్రం యథార్థం మాట్లాడదలుచుకున్నానండి, నేను ఎవరి జోలికి వెళ్ళదలుచుకోలేదు, ఏ ఇబ్బందుల్లో చిక్కుదలుచుకోలేదు, ఎవరిని కూడా నిందించదలుచుకోలేదు, ఎవరిని విమర్శించదలుచుకోలేదు. రాజకీయాలకు దూరంగా ఉన్నాను 5 సంవత్సరాల నుంచి, నన్ను పార్టీనే దూరంగా పెట్టింది. మహిళా కమిషన్ వేసి అప్పుడే పార్టీ దూరం అయ్యాను, నేను చేయకూడదు కదా. ఇప్పుడు మళ్ళీ మహిళా కమిషన్ పోయిన తర్వాత నా పార్టీ బాధ్యతలను అప్పచెప్పలేదు. కాబట్టి నేను ఏమి ఎవరిని మాట్లాడను, ఇంకా ఇబ్బందులు తెచ్చుకోదలుచుకోలేదు. ఈ వయసులో నాకు అంత అవసరం కూడా ఉందని నేను అనుకోవడం లేదు. నేను ఎంత మనస్ఫూర్తిగా చెప్తున్నానో, నేను నా ద్వాసంతా కూడా ఒక సంఘసేవ చేయాలని, చాలామందికి హెల్ప్ చేయాలని, నాకు ఓపుకున్నంత వరకు కూడా అట్లాంటి కార్యక్రమాలు ఏదైనా పాల్గొవాలని, ఒక ఎన్జిఓగా రాణించాలని నేను ఇప్పటివరకు రాజకీయవేత్తగా ఉన్నాను, ఇక ముందు ఒక ఎన్జిఓగా ఉండాలని నేను అనుకుంటున్నాను. అదొకటి మాత్రం ఆలోచన చేస్తున్నానండి, నేను చెప్పింది యథార్థం అంటానికి ఇప్పుడు వర్షం పడుతుంది, మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, పెద్ద వర్షం వచ్చింది కాబట్టి భగవంతుడు ఉన్నాడు, నేను వాస్తవాన్ని చెప్పాను. ఎందుకంటే నందపనేని రాజకుమారి తెరిచిన పుస్తకం అని అంటుంటారు జీవితం కూడా, నిజంగా మిమ్మల్ని చూస్తుండే కూడా అర్థమవుతుంది మేడం. చాలా శ్రమ అండి, మామూలు శ్రమ కాదు నేను చేసింది. ఎంత శ్రమ చేశానంటే ఏ మహిళ చేసి ఉండదు నేను చేసిన శ్రమ. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు కానీ, నడుము నొప్పి కానీ, మెడ నొప్పులు కానీ, తలనొప్పి కానీ, లేకపోతే ఏళ్ళకి సరిగ్గా తినక కడుపులో నొప్పి కానీ, ఎన్నో బాధలు భరించాను నేను. కానీ దానికి తగిన గుర్తింపు వచ్చిందని నేను అనుకోవడాను. లేకపోతే ఇంకా హెల్తీగా ఉండేది, అవి చాలా హెల్తీ బాడీ నాది. మరీ అసలు పగా ఎంత పొద్దుపోయే వరకు తిరుగుతా, పొద్దుపోయే వరకు మీటింగ్లు చెప్తా, గొంతు నరాలు తెగిపోయే వరకు అరుస్తా. చాలా కష్టపడ్డా నేను తెలుగుదేశం, కాంగ్రెస్లో కన్నా తెలుగుదేశంలో నేను పడ్డా కష్టం. ఇంకా బాగుండేదాన్ని అన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఈ క్వశ్చన్ అడగకపోతే నన్ను ఒప్పుకోరు. 40 సంవత్సరాల నుంచి చూస్తున్న నన్నపనేని రాజకుమారి గారు, ఇప్పుడు చూస్తున్న నన్నపనేని రాజకుమారి గారు పెద్ద తేడా ఏం కనిపించట్లేదు, ఏంటి అందం సీక్రెట్ ఏంటి? ఇప్పుడు మీరు పొగడాలని పొగుడుతున్నారే కానీ లేదు లేదు, 72 ఏళ్ళు వచ్చి అంటే బాగా తింటాను, పెరుగు మిల్క్ నెయ్యి ఎక్కువ వాడతానండి, ఇంతే రాసి ఇంకేం లేదు. తర్వాత తేనె నిమ్మకాయ రసం, దానిలో అల్లం, తర్వాత ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేస్తారు, మిరియాలు ఇవన్నీ పొడేసి అది తాగుతాం కషాయం. అంతకుమించి ఇంకా ఆరోగ్య రహస్యాలు ఏం లేవు, ఆకర్షణ రహస్యాలు. ఆయనకి అందం అంటారా? అందం లేదు, పొడ లేదు, అందమే ఉంటుందండి. ఎవరిని అడిగినా రాజకుమార్ అంటే సామాన్ సాయలు ఆకర్షణీయంగా ఉంటుంది, ఆ బట్టలు చూడదగ్గ ఫేస్ అంతే, అంతవరకే తెలుసు, అంతవరకే సంతోషపడతాను. ఇంట్లో సామాన్ కన్నా గాజులు ఎక్కువ ఉంటాయి అనుకుంటా? ఇంట్లో యాంటిక్స్ అవి కూడా ఉంటాయండి, నాకు ఎనకటి వస్తువులు అంటే ఇష్టం, అవన్నీ సేకరించాను, అవన్నీ ఎగ్జిబిషన్స్ పెట్టేదాన్ని. ఇప్పుడు పెట్టడానికి శక్తి లేదు, ఓపిక కూడా ఉందనిపించండి, నేను చూస్తా అది ఏం చేయాలనే చూస్తాను. ఎగ్జిబిషన్ పెడితే నన్నపనేని చీరలు, నన్నపనేని నన్నపనేని కలెక్షన్స్ అండ్ నన్నపనేని సెలెక్షన్స్ అని ఎగ్జిబిషన్స్ పెడుతుంటాయండి. నేను ఒక రూమ్ ఉంటాయి గాజులు మొత్తం దర్దాపు ఉంటాయండి, రూమ్ ఉండవలే కానీ చాలా ఉంటాయి అరమల నిండా. నా ఆస్తి అంతా కూడా ఈ నల్ల పుస్తలు, ఈ మట్టి గాజులు, ఈ కాటన్ చీరలు చాలు కదా. జీవితంలో నేను సత్తనపల్లి నుండి గెలిచాను, వినుకొండ నుంచి గెలిచాను, మా అమ్మాయి కూడా వినుకొండలో పోటీ చేసింది, నా ప్రమేయం లేదు దానిలో. వారంతా వారే వెళ్ళారు, ఆ పార్టీ వాళ్ళు సీట్ ఇచ్చారు వెళ్ళారు. అయితే అమ్మాయికి రాజకీయాల్లో కన్నా కూడా సంఘసేవ చేయాలని ఉండేది, అది ట్రైబల్ ఏరియా కాబట్టి నాతో, నేను ఇక్కడ పోటీ చేసినప్పుడు చూసింది బొల్లపల్లి మీ మండలమే, ఆ ట్రైబల్ ఏరియాలో నేను ఎక్కువ చేశాను, అందుకే వాళ్ళు ఇప్పటికీ తలుస్తారు.
అక్కడ బండ్లమోటు బొల్లాపల్లి గండిగరుముల తండ ఇవన్నీ కూడా వాళ్ళకి సేవ చేయాలి అమ్మాయికి చాలా ఉండేది అందుకని తను అక్కడ పోటీ చేసినప్పుడు ఆలోచనతో నేను కూడా వినుకొండ చాలా చేయాలనుకున్నాను ఓడిపోయిన తర్వాత కూడా అక్కడే ఉండి వాళ్ళు చేయాలనుకున్నానండి తర్వాత నేను తెలుగుదేశం పార్టీలో చేరటం వల్ల అవకాశం కోల్పోయాను కొండలో నాకు అనిపించేది పోటీ చేయాలని వినుకొండలో మళ్ళీ గెలవాలనుకున్నాను గెలవలేకపోయాను కానీ వినుకొండ అంటే మాత్రం మర్చిపోలేదు మళ్ళీ పోటీ చేస్తానని చెప్పలేదు చెప్పను ఎందుకంటే చేయలేదు ఓపిక లేదు ఇప్పుడు ఇంకా వయసులో ఉన్నప్పుడే చేయలేకపోయాను కానీ వినుకొండకి చేయాలని ఉండేది ఆ తండాల్లో ఆ పేదవాళ్లకు ఏదో చేయాలి ప్రజలు చాలా మంచివాళ్ళు అక్కడ చాలా చేయాలని ఉండేదండి అందుకోసం ఏంటంటే మీరు వినుకొండ ప్రాంతం కాబట్టి మీరు బల్లాపల్లి మండలం కాబట్టి అందరిని అడిగానని చెప్పండి తప్పకుండా గుర్తుపెట్టుకుంటాను వెళ్తే ఈ మధ్య ఎవరో పోతే వెళ్తే కూడా వాడు పరిగెత్తుకుంటా వచ్చారు నన్ను చూడటానికి అది జీవితంలో మర్చిపోలేని మధుర స్మృతి అన్నమాట అదొకటే ఉంది అక్కడ ఏదైనా చేయాలి అని ఆర్థిక పరిస్థితి బాగుండా చేయలేకపోతున్నాను కానీ వినుకొండ అంటే నాకు కానీ మా అమ్మాయికి కానీ చాలా ఇష్టం అన్నమాట ఎప్పుడు ఆ ప్రజానేక మిమ్మల్ని ఆదరిస్తూనే ఉంటుంది మళ్ళీ పోటీ చేసినా గెలిచే అవకాశం కూడా ఉంది చూద్దాం మేడం డెఫినెట్గా మళ్ళీ కలుద్దాం మంచి రాజకీయాల్లో మిమ్మల్ని ఇంకొక కోణంలో చూడాలని చాలామంది అనుకుంటున్నారు మీరైతే విరమించకండి పెద్ద సంచలనం సృష్టించకండి అప్పుడే ఖచ్చితంగా కొద్ది మాసాల్లో నా బుక్ రెడీ అయిపోతుంది ఇది ఖచ్చితంగా సంచలనం అవుతుంది చాలామంది మెచ్చుకుంటారు నొచ్చుకునే వాళ్ళు ఉన్నారని నేను అనుకోను ఎవరో నొచ్చుకుంటారని నేను రాయకుండా ఉండను కాబట్టి చాలా మంచి మెటీరియల్ ఇస్తానండి మీరు చూద్దరు కానీ ఖచ్చితంగా చూద్దరు కానీ డెఫినెట్గా మళ్ళీ కలుస్తాను మీకు కూడా ధన్యవాదాలు ఇంత అవకాశం ఇచ్చారు సుమన్ ఛానల్ నుంచి మీరు వచ్చి ఇంత శ్రద్ధ తీసుకుని నన్ను ఎత్తుక్కుంటా వచ్చి అందులో రాజకీయాలు ఏ పదవి లేనప్పుడు ఇంటర్వ్యూ చేయడం ఏ పదవి లేనప్పుడు ఇంత గౌరవించడం ఏ పదవి లేనప్పుడు కొన్ని లక్షల మందికి నన్ను మళ్ళీ పరిచయం చేయాలనుకోవడం అనేది నేను జీవితంలో మర్చిపోలేను నాకన్నా వయసులో చిన్నైనా నా మనవడ వయసు అయినా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ